అన్నపూర్ణమ్మ గారు అనగానే అసలు పక్కనే గ్యాప్ కూడా లేకుండా అమ్మ అంటారు అది మాత్రం తెలుగు ఇండస్ట్రీకే ఇప్పుడు రకరకాల అమ్మలు కనిపిస్తున్నారమ్మా మీకు అమ్మ అంటే ఫస్ట్ గుర్తొచ్చే గుణం ఏమిటి అమ్మ అంటే గుర్తొచ్చే గుణం కొంచెం సహనం కొంచెం ప్రేమ కొంచెం కోపం మిశ్రమంగా ఉండాలన్నీ భగవంతుడు ఇంత నాకు ప్రసాదించాడు అందులో అయితే అదే ఆశ్చర్యం మీరు అంత మంచి హీరోయిన్ గా అవును పెట్టి తర్వాత క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయిపోయారు ఏంటా హీరోయిన్ గా బాగుండని ఒక అభిప్రాయం నాకు మీకు అభిప్రాయం అంటే ఎలా ఇప్పుడు వచ్చిన వాళ్ళు దేవతా విగ్రహాల లాగా నైస్ గా ఉంటున్నారు కానీ మాకు అంత నైస్తనం లేదు అప్పట్లో ఏదైనా అంతే కదా మీకు సంస్కారం స్వతహాగా అమ్మగారు నేర్పించారు మా అమ్మ మాస్టర్ ఎంత తలుచుకుంటున్నారమ్మా కూడా అమ్మా ఇప్పుడు కూడా మా అమ్మ ఇంకా ఇప్పుడు ఫోన్ చేస్తుంది అనేది మూడు మా అమ్మ గుర్తొస్తే బాధగా ఉంటుంది అమ్మ మీ వెంటే ఉన్నప్పటికీ కొత్తల్లో అంత ఇండస్ట్రీ కొత్త కదా మీ వెంట ఎవరు వచ్చేవారు మా అమ్మే వచ్చేది ఆ టైంలో మీకు భయం అయ్యలేదా అంటే ఇంతమంది మగవాళ్ళు మగవాళ్ళు మంచి వాళ్ళేరా మన ప్రవర్తనని బట్టే వాళ్ళు కొంచెం చాలరేగుతారు అంటే ఒక్కోసారి ఒకవేళ మంచివాడు కాకపోయినా కూడా మనం మన పద్ధతుల్లో ఉంటే వాడు ఏం వెంటబడ్డు అంతే పడే నువ్వు ఆలోచించుకొని మనం కూడా వీధిలోకి వచ్చాం కదా కుక్కలు వెంట పడతాయి కరుస్తాయేమో ఇంజక్షన్లు వేయించుకోవాల్సి వస్తుందేమో అనే జ్ఞానం మనకుంటే ఈ కుక్కని వదిలేస్తాం నాకు వెనిరా నిర్మల్ గారు తెలుసు కదా ఆవిడని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవిడ చెప్పారు అర్ధరాత్రి ఎవరో ఒక హీరో గారు ఆవిడ మన ఇంటర్వ్యూలో చెప్పారు వచ్చి టపాయ రెండు గంటలకి డోర్ కొట్టారట మంచాడే రెండింటికి వచ్చాడు కాసేపటి నన్ను నిద్రపోయింది కదా వాడుకోలవర్లు అట్లాంటివి అందరికీ జరుగుతాయి మనం ఏంటని వాడికి తెలియనప్పుడు వాడికి అకృతి వాడిది ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా ఇష్టపడ్డ సందర్భాలు ఉన్నాయా ఇష్టపడి ఉంటారు కానీ నేను నష్టపోయి ఉంటా అంతేనా అప్పుడు కొంచెం ఎంగా ఉండేదాన్ని కదా ఎవరన్నా ఇలాగే కకుర్తి పడతారేమో అని మా అమ్మగారు పెద్ద రానిషి సినిమా ఇండస్ట్రీలో స్త్రీల గురించి వచ్చిందా ఇది వచ్చిందా అది ఇది అని మాట్లాడేవాడు దాన్ని దాన్ని రమ్మని చెప్పు అంటే ఎలా అంటే నిజం కదమ్మా కొంచెం ఎంగా ఉండి రాదా ఇది అని కడుపు మంట ఉండేవాడికి అది ఇది అని మనం అనుకోవట్లేదా అదే ఇది ఎయిడ్స్ వచ్చాక జాగ్రత్త పడ్డారు చాలా మంది అదొక పుణ్యం భయపడ్డారేమో చాలా అప్పుడు భయపడమంటే ఆ జబ్బు ఆడ తీసిపోద్దు కదా మన్ను తీసిపోతే ఆడేవనుకోడు స్త్రీల స్వేచ్ఛ గురించి అడుగుతున్న ప్రశ్న తప్ప మరొక విధంగా వంటిల్లు నీది స్వేచ్ఛే కదా అవును బెడ్రూమ్ నీది స్వేచ్ఛే కదా బజార్కి వస్తున్నావు పద్ధతిగా వస్తే స్వేచ్ఛే కదా ఏం కావాలో తీసుకుని వెళ్ళొచ్చుగా కోట్లు కోట్లు సంపాదించినా ఆడదానికి ఎందుకు మర్యాద ఉండదు అంటే ఆ వీక్నెస్ అన్ని ఇంట్లో తెలిసిపోతాయి బూతులు అనకూడదని ఆపేసా మనం నిజాయితీగా పనిచేసామా నిజాయితీగా రూపాయి తెచ్చుకున్నామా హ్యాపీగా నిద్రపోవచ్చు మీకు పిల్లలు పాపని పెంచా పిల్ల కూడా లేదు ఇప్పుడు వెళ్ళిపోయింది అది కూడా మృత్యు ఏది కనుక్కోనివ్వదు మీరు పెంచి పెళ్లి చేశారు నీకు ఇంకోటి చెప్పిన ఆ పిల్ల ఇప్పుడు మళ్ళీ మా ఇంట్లోనే పుట్టింది వచ్చి ఆ గుర్తులు అది ఎక్కడెక్కడ కూర్చునేది తర్వాత శ్రీలక్ష్మికి దీనికి ఎప్పుడు పడదు ఆ పిల్ల పుట్టినప్పుడు నాకు చూపిస్తాను తీసుకొచ్చారు అది అక్కడ ఉంది అంటుంది ఆ పిల్ల శ్రీలక్ష్మిలా బిత్ర పోయి పిల్ల వెనక చూస్తుంది ఎంత ఆశ్చర్యం అసలు ఈ చిమ్టమ్స్ అన్ని చూసా పోన్లే మా బిడ్డ మా ఇంట్లోనే పుట్టింది అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్ ఐ డ్రీమ్ సగర్వంగా సమర్పిస్తున్న ఎక్స్క్లూజివ్ కార్యక్రమం సృష్టిలో అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే అమ్మ లేకపోతే ఏమీ లేనట్టే అని ఆచార్య యాత్రేగారు గారు అన్నారు ఇది నిజ జీవితంలో కానీ నిజానికి తెరపై కూడా ఒక సినిమా పండాలంటే కథ బాగుండాలంటే ఒక బలమైన అమ్మ పాత్ర కావాలి అలాంటిది చక్కగా అన్నీ అమరిన ఒక అమ్మ దొరకడం అంటే ఇండస్ట్రీ అదృష్టమే అందరికీ సుపరిచిత ఆ అమ్మగారు ఎవరంటే అందరికీ బాగా ఇష్టమైన గారు అన్నపూర్ణ గారు సినిమాలో ఉన్నారంటే ఎక్కడ లేని ఒక భరోసా వచ్చేస్తుంది కథలో ఉండే గ్యాప్స్ అన్నీ కూడా ఫిల్ అప్ అయిపోతూ ఉంటాయి అటువంటిది వారి సుదీర్ఘ ప్రయాణంలో నాలుగు తరాల హీరోలు తర్వాత ఐదు దశాబ్దాల ప్రయాణంలో ఎన్ని సినిమాలు చేశారు ఎన్ని అనుభవాలు మూట కట్టుకున్నారు కదా ఇవాళ వారితో మాట్లాడబోతున్నాం చాలా యంగ్గా కనిపించే ఈ బ్యూటిఫుల్ అమ్మ జీవితం ఎలా ఉంది తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్కారం కానీ చాలా యంగ్ అన్నారు ఇది ఒకటి నచ్చలేదు ఎందుకమ్మా ఉన్నారు లేదు మొహం మీద ఒక్క ముడతలు రాలేదు వస్తాయి నిదానంగా మీకు కష్టం ఎందుకంటే మీరు కాబట్టి అంతే అంతే అమ్మా మీ అందరి ఆశీర్వాదం యాక్చువల్గా చెప్పాలంటే అందంగా కనపడ్డామంటే అవతల వాళ్ళు అభిమానిస్తున్నారని అర్థం అభిమానం లేని వాళ్ళకి మనం ఎలా కనపడ్డా చూడబుద్ది కాదు అందుకని చూసే వాళ్ళ కళ్ళల్లో ఉండే అభిమానమే నా అందం నటన మీకు ఆల్మోస్ట్ భగవంతుడు కటాక్షించిన ఒక వరంలాగా అంటే హిందీలో మనకి ఇప్పుడు నాన్న అంటే గుమ్మిడి నాన్న అనేవారు అవును అమ్మ అంటే అనుపూర్ణమ్మ అలాగే హిందీలో నిరూపరాయ్ గారు మీ అంటే ముందుతరం నేను నేను చాలా సినిమాలు చూసాను అవును ఆవిడే ఉండేవారు అన్ని సినిమాలు ఉండేవారు తర్వాత ఇప్పుడు రకరకాల అమ్మలు కనిపిస్తున్నారమ్మా మీకు అమ్మ అంటే ఫస్ట్ గుర్తొచ్చే గుణం ఏంటి అమ్మ అంటే గుర్తొచ్చే గుణం కొంచెం సహనం తర్వాత కొంచెం ప్రేమ కొంచెం కోపం మిశ్రమంగా ఉండాలి అన్ని అన్నీ ఉండాలి కదా అలా ఉండి మిగిలిన మనిషే అమ్మ ఎందుకంటే కోపం వస్తే పిల్లలు కూడుతుంది అవును ప్రేమగా అభిమానిస్తుంది ఆకలితో ఉన్నారేమో అని ఫస్ట్ ఆలోచిస్తుంది ఇవన్నీ ఉండేది అమ్మ భగవంతుడు ఇంత నాకు ప్రసాదించాడు అందులో చాలా అదృష్టం అమ్మ ఎందుకంటే అన్ని సినిమాల్లో మిమ్మల్ని చూసాం ఉండి లేనట్టు ఎక్కడ ఎంత ఉండాలో ఉండి అందరినీ రంజింపచేసి ఇన్నేళ్ల మీ ప్రయాణంలో మీకు అంటే జీవితం మీరు అనుకున్నట్టు సాగిందా బాగా సాగింది అసలు నేను అనుకోలేదు ఇలా ఇంతకాలం అసలు ఇప్పుడు ఇప్పటిదాకా కూడా ఇలా ప్రేక్షకులతో మాట్లాడే ఒక అవకాశం వచ్చే అన్ని సంవత్సరాలు ఉంటాను అని నేను ఎప్పుడు అనుకోలే తెలీదు అనుకోవడం ఏముంది అప్పట్లో ఇలా ఊహించుకోవడానికి కూడా తెలియదు ఇంత మీడియా కూడా లేదు అప్పుడు పత్రికలే ఎక్కువ ఉండేవి మహా ఉంటే ఒక దూరదర్శన్ ఉండేది అది కూడా మేము వచ్చిన కొంత కాలానికి ముందు దూరదర్శన్ కూడా లేదు తర్వాత రేడియో ఉండేది నేను రేడియో నాటకాలు కూడా వేశాను అందుకని విజయవాడ అందరూ మంచి జ్ఞానం తెలిసిన వాళ్ళతో పనిచేశాను నేను మంచి మంచి వాళ్ళతో పనిచేశాను మనం ఏది మాట్లాడకూడదో నేర్చుకోవడానికి వీలైన వాళ్ళతో పనిచేశాను అందుకని బాగున్నానేమో అనుకుంటున్నాను నేను అమ్మ ఇప్పుడు థియేటర్ అంటే ఏదో చాలా గొప్ప ఒక కిరీటంలా చూస్తున్నారు ఆ రోజుల్లో నాటక రంగం నుంచి రావడం అంటే చాలా పెద్ద విశేషం కదా ఎలా ఆ గౌరవం ఇచ్చేవారా ఎందుకంటే ఏదో ఏదో నాటక రంగం నుంచి వచ్చారని సినిమా రంగానికి ఒక పెద్ద ఇది ఉండదు ఇప్పుడు అంటే థియేటర్ అంటే నానా పాటేకర్ వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్లు చూస్తే మనకు అనిపిస్తుంది కదా అంటే మన మనకి ఎందుకలా వచ్చిందంటే వీధి భాగవతాలతో మొదలైంది మొదలైంది కదా అందుకని నాటకాలంటే ఇంకా వీధి భాగవతం లెక్కలోనే ఉన్నారు మన వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అది కూడా తెలియదు పాపం అన్యాయంగా చెప్పుకోకూడదు ఇప్పుడు జనరేషన్ డైరెక్టర్లు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఆ వీధి భాగవతం కూడా తెలియదు ఇప్పుడు ఆ పాత సినిమాలు ఏమన్నా చూస్తే వీధి భాగవతం ఒకటి ఉందని తెలుస్తుంది నాటకాలు వేసేటప్పుడు నువ్వు చెప్పినట్టు అంత మర్యాద ఏం లేదు అప్పట్లో కదా అది తెలుగు నాటక రంగంలోనే అలా ఉందా తెలుగు నాటక రంగంలోనే ఎక్కువగా ఉంది అవును ఎందుకంటే ఆడవాళ్ళకి పెద్ద మర్యాద మన ఇళ్ళల్లో కూడా ఇవ్వర్లే ఇవన్నీ నాటకాల వాళ్ళని అనకూడదు ఆడ మనిషి అంటే అలా అయిపోయింది అందుకని ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఒక కస వచ్చింది ఆడవాళ్ళంటే తక్కువ మేము మీతో సమానం అని ఇప్పుడు కాదు భూమి పుట్టినప్పటి నుంచి ఆడది మగవాడితో సమానం నా దృష్టిలో ఎందుకంటే మగవాడు సంపాదించుకునే తెస్తాడు తెచ్చిన పరుసుని జాగ్రత్తగా సర్ది వాడి అంతో ఎంతో మిగిలిచి అతనికి ఇచ్చి అక్కడ కోను ఇక్కడ కోను అని చెప్పేది కూడా ఆడదే అవునవును ముందు మర్యాద ఆడదానికే ఇవ్వాలి అవును సరే ఒకళ్ళు ఇద్దరు మంచివాళ్ళు ఉండరు అలా మగవాళ్ళు కూడా మంచివాళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా సమానం జీవితంలో బట్ ఎప్పుడు ఆడది గ్రేట్ మంచి మాట చెప్పి మొదలు పెట్టారు ఎప్పటికి ఉండేవారు అంటే నేను కొంత మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నా దేనికి తొందర పట్టాలు లేవు మా ఇంట్లో ఏదైనా నీకు ఇద్దాం అనుకుంటే ఈరోజు ఇచ్చేస్తాం నీ దగ్గర తీసుకోవాలంటే రేపటికి పోస్ట్ పోన్మెంట్ వేస్తాం ఎందుకంటే తీసుకోవచ్చో లేదో దీనివల్ల మనం ఏమన్నా పల్సనైపోతామేమో ఇప్పుడు ఇవ్వడం ఇచ్చి అబ్బా అన్నీ అడుక్కుంటుందండి అని చెప్తారు బయట అవును అవును మా అమ్మగారు ఎప్పుడనేవాడు ఇచ్చేటప్పుడు నువ్వు ఇవ్వు నీ సొంతం కాబట్టి తీసుకునేటప్పుడు ఒక సెకండ్ ఆలోచించి తీసుకు పని చేసిన చోట తీసుకుంటా ఇప్పుడు నేను షూటింగ్కి వెళ్ళాను అనుకో నేను డైరెక్టర్ గారి దగ్గర కంప్లైంట్ చేయను కానీ ప్రొడ్యూసర్ గారి దగ్గర పోయేసి అడుగుతాను ఈ మేనేజర్లు ఎవరు కరెక్ట్గా చెప్పలేదంటే ఎందుకంటే అది నా హక్కు అవును కదా పని చేయడానికి వెళ్ళాను కదా నేను నా ఇల్లు వదిలిపెట్టుకుని నా సంసారంలో చక్కదిద్దుకునేవన్నీ వదులుకుని కదా పనికి వెళ్ళాను నేను తర్వాత వాళ్ళు చెప్పినట్టు కదా చేస్తున్నాను నేను అందుకని వాళ్ళని అడిగే హక్కు ఉంది ప్రొడ్యూసరే యాక్చువల్గా ఒక తండ్రిలాగా అనుకో నాన్నని ఎలా అడుగుతాం నాకు ఏమైనా వాళ్ళ డబ్బులు కావాలి నాన్న ఒక రూపాయి అయినా ఇవ్వాలని ఎలా అడుగుతాం ప్రొడ్యూసర్ నాకు తండ్రిలాగా ఫీలింగ్ అడుగుతాం అందుకని నాకు పెద్ద లేని తెలియలే నాటకాలు వేసే నాటి నుంచి ఇప్పటి వరకు ఇబ్బందులు తెలియలేదు అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే నేను ఎప్పుడు అందరిని అడుగుతాను మామూలుగా రెమ్యునేషన్స్ అడిగే విషయంలో లేడీస్ ఏ మొహాటమే లేదమ్మాయి నేను అసలు మొహాట పండు నాకు ఇంత ఇస్తాయండి పైగా నేను ఎక్కువ డిమాండ్ చేయను అందుకని ఇస్తారు నాకు ఇవన్నీ సహజంగా అంటే మీకు అమరిపోయాయా అందరికీ ఫస్ట్లో వచ్చినప్పుడు కొంత ఏదో ఫిక్స్ చేసి ఇంత ఇస్తామని చెప్తారు కాదమ్మా అంటే మనం ఎంటర్ అయిన వెంటనే ఎవరు ఎవరు ఇప్పుడు ఇలా ప్రోగ్రామ్ దీనికే వచ్చాం అనుకోని కొత్త దాన్ని అయితే నేనే మీ కాఫీ టీ ఇప్పించుకుని ఇక్కడ కూర్చోవాలి కదా అవును అందుకని బిగినింగ్ లో వెళ్ళినప్పుడు పెద్ద రెమెండేషన్ ఏం లేదు సినిమా మొత్తానికి ఎంత వస్తుంది కానీ అంటే మీరు చాలా ఎక్కువ కాదు కాదు అంటే అప్పట్లో ఎందుకు ఎక్కువ కాదు అంటే ఒక ఐదు వేలు ఇస్తే బాగుండు కదా అనిపించేది ఇంకో రెండు వేల ఐదు వందలు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం వాళ్ళు ఇవ్వకపోయినా కూడా చేసేవాళ్ళం ఎందుకంటే గుమ్మడి గారి పక్కన రావు గోపాలరావు గారి పక్కన జగయ్య గారి పక్క ఇది కదా వేషాలు వాళ్ళ పక్కన నిలబడితేనే మనం కనపడతాం మన ఒంటరిగా వెళ్తే మన ఎవరు గుర్తిస్తారు అవును ఒక లెజెండరీ ఆర్టిస్ట్ పక్కన మనం నిలబడితే మనం కూడా కొంచెం 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 ఇలాగా సమానంగా వస్తాం అందుకని అది ఆశ అవును ఎవరండి ఫాదర్ ఎవరు హీరో ఎలాగో కృష్ణ గారు శోభన్ బాబు గారు రామారావు గారు నాగేశ్వరరావు గారు వాళ్లే ఉండేవాళ్ళు ఇంకెవరు కొత్తగా పెట్టి తీసేవాళ్ళు కదా నేను ఎంటర్ అయిపోయేటప్పుడు కూడా కొత్త వాళ్ళు వచ్చారమ్మాయి కొత్త వాళ్ళు ఎలా అంటే మన విజయ నిర్మల గారి అబ్బాయి ప్రదీప్ ప్రదీపు తర్వాత అప్పుడే కొత్త కొత్త వాళ్ళు వచ్చారు కొంతమంది వాళ్లే ఉండేవాళ్ళు వాటికంతా పదిహేను వందలు అంతకంటే ఇవ్వలేం లేవు మా అనేవాళ్ళు నన్ను జంజాల్ గారు పిలుస్తారు అంటే జంజాల్ గారు ఒక్కరే పిలిచేవాళ్ళు అలా గారు పిలిచేవారు తది మా వాళ్ళు అందరూ మామూలుగా అన్నపూర్ణనే పిలిచేవాళ్ళు అసలు ఎవరమ్మా మీకు పేరు పెట్టింది అన్నపూర్ణ నాకు అన్నపూర్ణని పేరు పెట్టింది సి నారాయణ రెడ్డి గారు స్వర్గ నరకం సినిమా హీరోయిన్ చేశారు అప్పుడు పెట్టారు స్వర్గ నరకం సినిమాలో పాటలు గుర్తున్నాయి మీకు అరే రామా హరే కృష్ణ ఆవిడ మాతగారు చచ్చిపోయిన ఆవిడ పాట ఏ పెద్ద సాంగ్స్ ఉండేవి కాదు అప్పట్లో కొంచెం కథలకే ఇంపార్టెంట్ దాసరి నారాయణరావు గారు తీసిన సినిమాలో అది కథే ఇంపార్టెంట్ కథ కరెక్ట్ ఒక ఆడది ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అదే కథ అవును అందుకని ఆ సినిమా అప్పట్లో రెండు వందల యాభై రోజులు మూడు వందల రోజులు ఆడింది అన్ని లాంగ్వేజ్లు తీశారు హిందీలో తీశారు తమిళ్లో తీశారు అవును అవును గ్రేట్ చాలా పెద్ద సినిమా అయితే అదే ఆశ్చర్యం మీరు అంత మంచి హీరోయిన్ గా పెట్టి తర్వాత క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యిపోయారేంటని ఆఫ్ కోర్స్ ఇది అడిగిన ప్రశ్నయే గతంలో చాలా మంది అడిగారు కానీ నాకు హీరోయిన్ గా బాగుందనేన ఒక అభిప్రాయం నాకు అయ్యా మీకు అభిప్రాయం అంటే అలా కాదు హీరోయిన్ అంటే ఇప్పుడు మీ అందరికి తెలిసిన తర్వాత అంటే శ్రీదేవి సౌందర్య ఆ కాలంలో సావిత్రి గారు బీ సరోజ గారు నాకు అలాగా ఉండేవాళ్ళే ఇష్టం జమున గారు వాళ్ళు హీరోయిన్లు మీరు అంటే మీరు అలాంటి క్యారెక్టర్స్కి సూట్ కారనుకున్నారా మీరు కాదు కాదురా అంటే హీరోయిన్ అంటే అలా ఉండాలని అభిప్రాయం నన్ను మరి వాళ్ళు హీరోయిన్గా పెట్టుకున్నారు ఉత్సాహం ఏం లేదు నాకు ఆ యంగ్ వేషాలు వేసి జీవిత కాలం ఇలాగే ఉండాలి అది లేదు అర్ధాన్ని అంటిపెట్టుకోవడానికి లేవు అవును పెద్ద స్ట్రెస్ పైగా నాటకాలు వేరే వేశాను అన్ని రకాల వేషాలు వేసా ఆ స్టేజ్ మీద ఏదో వచ్చిందో రాందో ఏదో ఆడతాంగా నేర్చుకోవడాలు ఏం లేవు ఆ నచ్చిందో నచ్చలేదో వాడు చచ్చినట్టు కూర్చోవలసిందే నాటకం అయిపోయిన దాకా వేరే ఎంటర్టైన్మెంట్ లేదు అప్పట్లో తక్కువ వెళ్తే సినిమాకి వెళ్ళాలి పావలాను అది రూపాయి పెట్టుకుని మీద కూర్చుని చూస్తారు అది రూపాయి పెట్టుకుని అద్ రూపాయి కంటే నాటకం బెటర్ కదా అలా వచ్చేవాడు తర్వాత ఈ ఎంప్లాయీస్ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ సరదా కోసం సంవత్సరానికి ఒకటో రెండో నాటకాలు వేసేవాళ్ళు నాకు అందుకని బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్తోనే నాటకాలు వేశాను నేను అందుకని అవి కూడా కొంచెం నాకు అలవాటైనయేమో ఏదైనా ఎదటి వాళ్ళని చూసే నేర్చుకుంటాం కదా స్వప్న మంచిగాని చెడు కానీ దురాస కానీ ఏదైనా కూడా ఎదటి వాళ్ళని చూసి ఏవి మంచి ఉన్నాయో వాటిని సాధ్యమైనంత వరకు అడాప్ట్ చేసుకుంటాను నేను ఏవి నా మనసుకు నచ్చలేదో వాటిని వదిలేస్తాం చాలా స్ట్రాంగ్ పర్సన్ అయితే మీరు అట్లేం కాదు అన్ని మీకు ఏం కావాలి ఏం వద్దు అని తెలుసుకోవడం అనేది గొప్ప భగవంతుడు అంటే ఆడపిల్లల్ని కొంచెం మా అమ్మగారి గొప్పతనం ఇదంతా మేము నీకు ఎలా చెప్పాలి మొత్తం ఆడపిల్లలే ఒక మగపిల్లాడు ఒక ఐదుగురు ఆడపిల్లలు ఇద్దరు లేరు ముగ్గురు ఉన్నాం నా ఆవిడ లేదు నా తర్వాత ఒక లేదు ఒక తమ్ముడు ఇద్దరు చెల్లెళ్ళు నేను మా అమ్మ అందరినీ అలాగే పెంచింది మా అమ్మ బతికున్న రోజులు ఆవిడ అలా చూస్తే ఆగిపోయేవాళ్ళం మేము వెళ్ళొద్దు అంటే అరవై ఏళ్ళు దాటిన కూడా వెళ్ళారు కదా నేను ఎక్కడికి వద్దే ఎందుకు తొందర నీకు వద్దు అంటే ఆగిపోయేదాన్ని అందులో ఒకవేళ ఉత్సాహం ఉన్నా కూడా అమ్మ చెప్పిందంటే ఇది కరెక్టే అనేది ఎక్కడో పడిపోయింది నాకు అమ్మగారు అయితే నెంబర్ ఇంకా ఎవరైనా ఈ అమ్మ మాకు చాలా మంది వచ్చారు ఇప్పుడు వచ్చారు కానీ అది అంటే ఒక ఒక ముద్ర వేసుకుంటారు చూడండి చాలా మంది ఆ ముద్ర ఎవరికి ఇంకా అంటే బాగున్నారు అందరూ గొప్ప నటులు చాలా బాగా చేస్తున్నారు కానీ మీ తరం నటనలో ఉండే అంత కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు మనకు ఒక ఐడెంటిఫికేషన్ అనేది మాత్రం అన్నపూర్ణమ్మగారు అనగానే అసలు పక్కనే కూడా అమ్మ అంటారు అది మాత్రం తెలుగు ఇండస్ట్రీకే గొప్పతనం ఇచ్చేస్తున్నా నేను ఎందుకంటే మన తెలుగు వాళ్ళు అప్పట్లో సాధ్యమైనంత వరకు మన వాళ్ళతోనే కాలక్షేపం చేసేవాళ్ళు పుష్పలత గారు వేశారు మదరు కొంతకాలం అప్పుడు నేను మదర్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టుకోండి ఆవిడ వేస్తానంటున్నారు కదా ఎంతకాలం మనం తమిళ్ మదర్స్ తెచ్చి వర్క్ చేసుకుంటాం మన తెలుగు ఆవిడ కదా పెట్టండి అన్నారు అప్పటి నుంచి రామారావు గారు అంటే పాత్రలు అంటే జంజాల్ గారి నాటకంలో సంధ్యారా నేను మదరు అది ఆ బొట్టు పెట్టుకున్న వేళ విశేషమేమో అదే ఉండిపోయింది నా బ్రెయిన్లో మదర్గా బాగుంటాను నేను ఇంకా దేనికి బాగుండను అని అందుకని హీరోయిన్ వద్దనుకున్నాను రా చాలా గ్లామర్ కాపాడుకోవాలి హీరోయిన్ అంటే కష్టాలే పొట్ట కట్టుకోవాలి గ్లామర్ కాపాడుకోవాలి మనం వేసుకుంటామన్న బట్టలు వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు చెప్పినయే వేసుకోవాలి ఇప్పుడు వచ్చిన వాళ్ళు దేవతా విగ్రహాలాగా నైస్గా ఉంటున్నారు కానీ మాకు అంత నైస్తనం లేదు అప్పట్లో కొంచెం టెక్నాలజీ టెక్నాలజీ కూడా కాదు ఇప్పుడు వచ్చిన పిల్లలు కూడా అలాగే మగ పిల్లలు ఆడపిల్లలు కూడా శ్రమ పడుతున్నారు ఆ నడుము ఆ బాడీ సపరేషన్ అన్ని బాగా తెలుస్తున్నాయి మాకు ఆ రోజుల్లో అంత లేదు ఒక రామారావు గారు ఒక్కరే పరిశ్రమ చేసేవారు అనుకుంటా తీసి వ్యాయామం అందుకని పాత సిస్టమ్ ఇంకా నడుస్తుంది నా దగ్గర చాలా వయస్ డెసి డెసిషన్ తీసుకున్నారు మీరు వివేకం ఏమో తెలియదు వివేకం కూడా కాదు ఒక మనిషి జీవితంలో అది ఒక అదృష్టం మంచి డేషన్ తీసుకోవడం కూడా అదృష్టమే కరెక్ట్ కరెక్ట్ అందులో నాకు అది కొంచెం ఎక్కువ ఇచ్చాడు దేవుడు కాంటే కానంటే ఒకటే అమ్మ మీరు మీకంటే వయసు చాలా పెద్దవాళ్ళు కూడా మీకు కొడుకులుగా మళ్ళీ మనవలుగా మీరు మోహన్ బాబు గారు పక్కన హీరోయిన్ నటించారు తర్వాత ఆయన కొడుకయ్యాడు మరి ఆయనకు బామ్మ కూడా అయ్యారు మీరు అవును అప్పుడు ఎలా అనిపించిందో ఏం అనిపించేది నాకు మోహన్ బాబు గారు మన కొడుకు వేషం అంతే అంతే అంటే ఇంకా డీప్గా లేదు వాళ్ళు వాళ్ళు మన జీవితంలోకి రావడం మనం వాళ్ళ జీవితం దగ్గరికి వెళ్ళడం లేదు మనకు ఒక కొడుకుంటే ఎలా మోహన్ బాబు గారిలో ఒక కొడుకు ఉన్నాడు అనుకో ఊహించుకుని క్యారెక్టర్ చేసుకోవడమే మోహన్ బాబు గారితో నేను హీరోయిన్ బేసా ఇప్పుడు మొదట అది లేదు నాకు సహాటినటులు ఎలా ఉండేవారు మీతో బాగుండేవారు లేకపోతే భయపడేదాన్ని ఏమో అందరూ బాగా చూసారు అందరు వాళ్ళే కదా అప్పటికే లెజెండ్స్ కదా ఇప్పుడు గుమ్మడి గారు సత్యనారాయణ గారు రావు గోపాలరావు గారు జగ్గయ్య గారు వీళ్ళందరూ అప్పటికే గొప్పవాళ్ళు కదా ప్రభాకర్ రెడ్డి గారు అవును వీళ్ళందరి పక్కన కదా వేశాను వాళ్ళు అనేవాళ్ళు అంటే పక్కకేమన్నా లైట్ గీటు లేకుండా నిలబడితే కూడా అలా చూస్తూ ఉండేదాన్ని అందరిని నేను సెట్లో చాలా కాలం నేను విద్యార్థిని వాళ్ళు ఎవరన్నా చేస్తుంటే అలా చూస్తూ మనం ఇలా చేస్తాం లేదు అయ్యే బాబోయ్ పిల్ల ఇంత బాగా చేస్తున్నారు వీళ్ళు పక్కన మనం లేము అలా ఉండేది నిత్యము విద్యను అభ్యసించడమే సెట్లో ఏ ఆర్టిస్ట్ అన్నారని ఇప్పుడు కూడా భయపడతాను నేను ఇప్పుడు కూడా మన టీవీలో వస్తున్న సినిమా కూడా ఈ పిల్ల బాగా చేసింది నేనైతే ఇలా చేయలేకపోదునేమో అనుకుంటా నేను ఒక అది భయం కాదు అటు రంగంలోకి దిగితే చేస్తామేమో చేయలేమేమో అని ఒక డౌట్ వస్తుంది అటు చూసినప్పుడు అంత బాగా చేస్తారు మన హృదయంలోకి వచ్చారని అర్థం అవును కానీ మీరు సినిమాల చేసాము ఎన్ని చేసినా కూడా ఎప్పుడు కూడా నటన అనబడేది ఎప్పటికప్పుడే నూతనంగా ప్రారంభించాల్సిందే రాత్రి పడుకుని పొద్దున్న లేస్తే పళ్ళు దొంగకుని ఎలా రెడీ అవుతామో నటన కూడా అలా ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందే మాడ్యులేషన్స్ ఇప్పుడు చాలా న్యాచురల్గా ఉండమంటున్నారు చాలా న్యాచురల్గా చేయమంటున్నారు నేను అప్పట్లో పెద్ద లాగా ఉండేదాన్ని కదా నార్మల్గానే ఉండేది నాకు ఎక్కువ షోక్ చేసుకోవడం మదర్ వేషం కదా నా చిన్న వయసు కదా నేను ఎక్కువ షోక్ చేసుకుంటే ఎంగ కనపడతానేమో వీళ్ళ పక్కన మ్యాచింగ్గా కనపడనేమో అని ఒక ఫీలింగ్ ఉండేది అందుకని కొన్ని చిన్న చిన్న ఆనందాలు మిస్ అయి ఉంటాను కానీ బట్ గుడ్ నాకు ఈ ఈ వయసులో కూడా ఇంకా దగ్గర దగ్గరలో ఉన్నాను అనుకో ఈ దగ్గర దగ్గరలో కూడా ఇంకా నేను మంచి సినిమాలు చేసా బాగా చేసా పెద్ద పెద్ద వాళ్ళ పక్కన చేసా అతృప్తిని మిగిల్చాడు దేవుడు ఈ రావడం సినిమా ఇండస్ట్రీకి రావడం అనేది మీకు అది అవసరమా అవసరమే సినిమా కాదు నాటకానికి వచ్చినప్పుడు అవసరం సరే నేనేమనుకున్నానంటే ఈ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరూ ఒక పాతికి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అప్పుడు ఎన్ని సంవత్సరాలు లిమిటేషన్ కూడా తెలియదు నాకు తెలియని వయసులోనే వచ్చాను నేను వీళ్ళందరూ చేసుకుంటున్నారు కదా అలాగే మనం ఈ నాటకాలు కూడా ఒక పాతిక ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు అలా వేసుకుంటే మన జీవితం అయిపోతుంది పెళ్లి చేసుకుంటాం మొగుడు సంపాదించుకొస్తాడు మనం ఏదో పప్పు చారు అన్నీ వండుకుంది అసలే అట్లే ఉండేది నాకు రూపాయి మీద బోల్డ్ అంత ఆశ కూడా తెలియదు అప్పుడు ఎందుకంటే నాటకాలకు ఎంత ఇచ్చేవాళ్ళు పెద్ద డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు పైగా రేట్లు కూడా ఇంత లేవు అవును అద్దెకుంటే కూడా ఒక రెండు వందలు మూడు వందలు పెడితే మంచిదిలే ఐదు వందలు పెడితే చాలా సూపర్ బంగళా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ లాగా ఉండే ఇళ్ళు అప్పుడు ఐదు వందలు గొప్ప కదా అవును అవును అలా నేను ఒక నాలుగైదు నాటక నాటకాలు కూడా పడిపడి చేసేదాన్ని కదా నేను పదిహేను రోజులు కష్టపడాలి నేర్చుకోవాలిగా డైలాగ్ గుర్తుండాలి అవును కదా తర్వాత పక్కవాడు ఏ డైలాగ్ వదిలిపెడతాడు ఎక్కడ వదిలిపెడతాడు అది అందుకునే మనం చెప్పాలి అందుకని మొత్తం బై హార్ట్ ఐదుగురు ఆర్టిస్టులు ఉంటే ఐదుగురి డైలాగులు మనకి ఎండింగ్ లో గుర్తుంటాయి అట్లా అంతవరకు అది కష్టం కాదు దాన్ని కష్టం అనకూడదు మనం నేర్చుకునే టైము స్కూల్కి వెళ్ళి ఉంటే కష్టపడేదాన్ని ఒక ఏడెనిమిది తరగతులతో తరగతులతో హిందు ఎందుకు ఇది బానే డిగ్రీ లాగా అన్ని అప్పచెప్పారు కదా నాకు అంతే కదా బానే ఉంది ఏదైనా అంతే కదా మీకు సంస్కారం స్వతహాగా అమ్మగారు నేర్పించారు మా అమ్మ తొందరపడ తొందరపడకూడదు మీరు వారు రండి పొండి నువ్వు అనకూడదు ఇవన్నీ నేర్పించేది మా అమ్మ చాలా గొప్ప విషయం నిజంగా కూడా అమ్మా ఇప్పుడు కూడా మా అమ్మ ఇంకా ఎప్పుడో ఫోన్ చేస్తుంది అనేది మా అమ్మ గుర్తొస్తే బాధగా ఉంటుంది అమ్మగారు ఎప్పుడమ్మ వెళ్ళిపోయారు మూడేళ్ళు అయింది కరోనా వచ్చిపోయిన తర్వాత కరోనాలో పోలి కరోనా రాలేదు ఆవిడ మమ్మల్ని సహజ సహజ మరణమే అంటే హార్ట్ కుంచుకుపోయింది ఆవిడకి ఇలా ముడిచుకుపోయింది డాక్టర్లు ఏం చెప్పారంటే ఆపరేషన్లు ఏం చేయించొద్దు అనుకున్నా ఆవిడ ఎంతకాలం బతుకుతారు అదొక గాయం ఎందుకు పూడ్చ కలుగవచ్చు పూడ్చలేకపోవచ్చు మందులు అయితే రొటీన్గా వాడాలి అందుకని ఈ మందులే వాడమని చెప్పారు పద్మనాభంకారని మన

నా ప్రాణ స్నేహితులు అంటాం కానీ కొన్ని చెప్పలేము అమ్మకి చెప్తాం ఇలా జరిగిపోయిందమ్మా అలా జరిగిపోయిందమ్మా అంటే ఆవిడ మన మనసుకు సరిపోయేలాగా సర్ది చెప్తుంది మీరు అమ్మ మీ వెంటే ఉన్నప్పటికీ కొత్తల్లో అంత ఇండస్ట్రీ కొత్త కదా మీ వెంట ఎవరు వచ్చేవారు మా అమ్మే వచ్చేది అమ్మ వచ్చేవారా ఓకే కొంతకాలం వచ్చి తర్వాత మోకాళ్ళు వస్తున్నాయి కూర్చోలేకపోతున్నాను అన్నారు అప్పుడు ఒక తోడు ఒక అమ్మాయిని తీసుకుని వెళ్లేదాన్ని అప్పుడు తోడు మనుషులను కూడా తీసుకురానిచ్చేవాళ్ళు కాదు ఇప్పటిలాగా ఫెసిలిటీస్ లేవు మీకు ఎన్నో ఫెసిలిటీస్ ఇచ్చాడు దేవుడు అది మొత్తనమే నాకు అంతేగా అప్పట్లో ఒకళ్ళిద్దరు మేకప్ మ్యాన్ కంపెనీకి ఒక పెద్ద మేకప్ మేన్ ఉంటే పెద్ద పెద్ద వాళ్ళకే చేసేవాడు ఆ రెండో మేకప్ మేనే మా అందరికి చేసేవాడు వాళ్ళు మన మొహం చేయడానికి లేదు రంగు పూసుకోవడానికి లేదు లిప్స్టిక్ వేసుకోవడానికి కూడా లేదు వాడు వేసిందే వేయడం వేయడం అండ్ వాళ్ళ ఏ ఫెసిలిటీస్ కూడా ఎవరిని పెట్టుకోకూడదు అంటే అప్పట్లో అందరికి తెచ్చుకొని ఇచ్చేవాళ్ళది హీరో హీరోయిన్ కు కొచ్చేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి కొంచెం కష్టం ఎక్కువే అవునవునవును కరెక్ట్ అందుకే అది ఆ టైంలో మీకు భయం లేదు అంటే ఇంతమంది మగవాళ్ళు భయమే తెలియదు నాకు అస్సలు భయం తెలియదు ఎందుకంటే మామూలుగా ఇంటి పట్ల నుండి అది కూడా కొంచెం కాదరా ఒంటరిగా ఉన్న భయం తెలియదు మంది మనుషుల్లో ఉన్న భయం తెలియదు అదే అదొకటే తీసేసాడు దేవుడు నా దగ్గర అమ్మో భయం వేస్తుంది అనేది లేదు చేయగలమో లేదు అనేది సందేహమే అది అంతే అంతే తప్ప అంటే మగవాళ్ళు అంటే మగవాళ్ళు మంచివాళ్ళు లేరా మన ప్రవర్తనని బట్టే వాళ్ళు కొంచెం చలరేగుతారు అవునా అంటే ఒక్కోసారి మన ప్రవర్తనలో లేదు కాదు 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 ఒకవేళ మంచివాడు కాకపోయినా కూడా మనం మన పద్ధతుల్లో ఉంటే వాడు ఏం వెంటబడ్డు టైం వేస్ట్ అనుకుంటాడు ఓహో పడే బ్యాచ్ ఆ పడే టైం వేస్ట్ కదా నువ్వు ఆలోచించుకొని కరెక్టే మీరు అన్నది కానీ అంటే ఇది వింటూ ఉంటాం అంటే ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఒక జన్మ హక్కులా ఫీల్ అయ్యేవారు ఆ టైంలో అంటే వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ జన్మ హక్కులాగా ఫీల్ అవుతారు ఫీల్ అవని మన అవసరం కూడా వాడి జన్మ హక్కుకు తోడ్పడుతుంది నాకు అవసరం లేదనుకుంటే వాడి జన్మ హక్కుతో మనకేం పని అయితే నష్టపోతారు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఎవరో ఇలా కన్ను కొట్టారనుకో మనం మళ్ళీ చూసి కన్ను కొట్టలేదంటే వాడికి కోపం ఉంటుంది కోపం ఉంటుంది ఎవరన్నా నీలాంటి వాళ్ళు సినిమా తీసే ఎందుకండి ఆ అమ్మాయి ఎందుకు ఉపయోగం ఉండదు వద్దండి అని చెప్తాడు అది నష్టమే కదా అవునవును అయితే అయింది నేను అలాంటి వాటికి భయపడలా కాదమ్మా నాటకాల నుంచి కదా మనం వెళ్ళింది సరే అంటే అవకాశం ఆస్కారం కాదు కాదు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉంది వాళ్ళకి అవసరం ఉంటుంది మనకు కూడా అవసరం ఉంటుంది వాళ్ళు పిలిస్తేనే మనం వెళ్తాం మనం దూరతాం అంటే వాళ్ళు రానివ్వరు నాటకానికి నేను నాటకం వేస్తానండి అని వెంట పెడితే ఫోన్లో వెంట పడుతుంది తీరు బానే ఉంది కదా మాట చెప్పగలిగితే పెట్టుకుందాం అనుకుంటారు కానీ వీళ్ళు సినిమా వాళ్ళు అనుకోరు సినిమా వాళ్ళు వాళ్ళ కంటికి నచ్చాలి కెమెరా లాగా వాళ్ళ కళ్ళు మనిషిని ఇలా ఇలా చూస్తారు బాగుంటుందా బాగుంటుందా క్యారెక్టర్కి ఎలా ఉంటుంది అని ఆలోచించే పెట్టుకుంటారు మనని పెట్టుకున్నా కూడా అందులో ఎవరో ఒకళ్ళు నువ్వు చెప్పినట్టు ఒక కొంటివాడు ఉంటాడు దాన్ని కొంటితనం అంటే చెప్పారు అదంటే నీచుడంటే అమ్మ ఎందుకు అంటున్నానంటే ఆడపిల్లలకి గా ఇదే బ్యాటిల్ అంటే చాలా కాలం ఇప్పుడు వచ్చాయి మీ టూ కె మా స్వప్న మీరు అందరు ఇలా మాట్లాడతారు నాకు అది ఒకటే నచ్చలేదు కొంటి వాడనే అన్నది అవతలి వాడిని వాడి మనసులోది మన ముందు విప్పి చెప్తున్నాడు అంతేనా ఆ కరెక్ట్ లేండి మీరు అనదే ఇప్పుడు మనం ఇంట్లోనే ఉన్నాము అనుకో వాడు మన ఇంటి దగ్గరికి వచ్చి కొంటితనంగా మాట్లాడతాడా మనం కూడా వీధిలోకి వచ్చాం కదా కుక్కలు వెంట పడతాయి ఏమో ఇంజక్షన్లు వేయించుకోవాల్సి వస్తుందేమో అనే జ్ఞానం మనకుంటే ఈ కుక్కని వదిలేస్తాం అదే అంటే కరవనివ్వకుండా అట్లకనుకో ఇట్లా అనుకో కొంటివాడు అనుకో మూర్ఘుడు అనుకో తర్వాత ప్రతి చోట ఈ ఈ చిన్న మనసు మెత్తబడే తత్వం మగవాళ్ళకి ఎక్కువ ఉంటది ఆడవాళ్ళకి తక్కువ ఉంటది అవును ఆ తక్కువ ఉన్న ఆడవాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఈ ఎక్కువ ఉన్న మగవాడు తగిలినప్పుడే ఈ గోళ్ళన్నీ జరుగుతాయి అవును ఆ గోల జరిగిన తర్వాత గోల జరిగినా పర్లేదు గోల జరిగిన తర్వాత మీరు అన్నట్టు అబ్బాయి వద్దు లాభం లేదు పెట్టుకోవద్దు ఇవన్నీ అంటారు చూడంటే మనకు ఉండే అవకాశాలని పోగొట్టి కంట్రోల్ చేయడం అనేది అది నీచత్వం పోగొడతారా నువ్వు అక్కడికి ఎక్కడికో వెళ్తావు మన ఇంట్లోనే నలుగురు ఉంటే ఒకడు బాగా చదివి ఎవడో చదవలేదంటే వీడికి ఎంత బాధగా ఉండదు ఈ సంవత్సరం నువ్వు తప్పాలి అమ్మ నన్ను తిడుతుంది అని మనం అనుకుంటామా లేదా అది తెలిసి తెలియని తనకు తోడబుట్టిన వాడైనా కూడా బాగుపడుతుంటే వాడు మాత్రమే బాగుపడ్డాడు మమ్మల్ని ఏమన్నా బాగు చేశాడా అంటారు చెప్పాల్సింది ఏంటి నా ఉద్దేశంలో మా అన్నయ్య అండి మా తమ్ముడు అండి లేకపోతే మా చెల్లెలండి గ్రేట్ అండి అప్పుడప్పుడు మమ్మల్ని కూడా చూస్తలే చెప్తే ఏం పోయింది నీది అంతే కదా ఆ లేని తన వచ్చినప్పుడే ఈ గోళ్ళన్నీ తర్వాత ఏం జరిగి నష్టం లాభం అన్ని చోట్ల ఉంటుంది స్వప్న దీన్ని పెద్దగా చూపించి లాభాన్ని తక్కువగా చూపించకూడదు అంటే ఇది కరెక్టే మీరు అన్నది రైటే తప్పకుండా లాభాలు చాలా ఉంటాయి అయితే ఏంటంటే ఈ పరిశ్రమలో కొంచెం ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువ అని వినికిడి బయట ఏం కాదు మా పరిశ్రమే మంచిది నువ్వు వంద చెప్పు లక్ష చెప్పు అంతేనా ఈ సంవత్సరం గ్రేట్ చిరంజీవి గారికి పద్మవిభూషణో సూపర్ అస్సలు నిజంగా కూడా ఆయన ప్రతిభ కాదు కాదు ప్రతిభ మనందరి అభిమానం కూడా అవును అవును ప్రేక్షకులందరూ నేను కూడా బోల్ డబ్బులు పెట్టడం చాలా సినిమాలు చూసాయని మాట్లాడే హక్కు మనకు ఉంటది అవును ఆర్టిస్ట్ని మాట్లాడే హక్కు జనానికి ఉంటది ఎందుకంటే వాళ్ళ టిక్కెట్టు కొనడం మీదే మన అభివృద్ధి అవును వాళ్ళు ఒకటికి రెండు సార్లు వచ్చి చూడడమే మన గొప్పతనం అవును అమ్మా అందుకని చిరంజీవి గారికి ఈ సంవత్సరం హ్యాపీగా ఉండే కొన్ని అంశాల్లో ఇదొకటి చెడగొట్టడం నువ్వు చెప్పింది కరెక్టే గానీ చెడగొట్టకూడదనేది అవతల వాడికి ఉండాలి పోన్లే పాపం ఆడ మనిషి మగవాడైనా కూడా మగవాళ్ళ అవకాశాలు కూడా చెరగొడతారు కాకపోతే వాళ్ళు చెప్పుకోరు పాపం ఎలా చెరగొడతారు ఏ వాడి క్యారెక్టర్ సరిపోడండి అంటే రూములో అన్నది నీ వినపడుద్దా వాడికి వినపడుద్దా ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసరు ఒక కో డైరెక్టర్ ఎవరో ఉన్నప్పుడు అంటారు నాకు వెనిరా నిర్మల్ గారు తెలుసు కదా మీరు ఆవిడని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవిడ చెప్పారు అర్ధరాత్రి ఎవరో ఒక హీరో గారు ఆవిడ మన ఇంటర్వ్యూనే చెప్పారు వచ్చి టపా రెండు గంటలకి డోర్ కొట్టారట మంచాడే రెండింటికి వచ్చాడు కాసేపన్న నిద్రపోయింది కదా ఆడు కొట్టాడు అనుకో తెల్లవారులు అట్లాంటివి అందరికీ జరుగుతాయి అంటే మనం ఏంటని వాడికి తెలియనప్పుడు వాడికి ఆకృతి వాడిది ఏదో ఫ్రీ వాడేం రూపాయి పెట్టక్కర్ల వాడేం రూమ్ వేయక్కర్లా వాడికి అన్నం పెట్టే పని కూడా లేదు ప్రొడ్యూసరే పెడతాడు మా తండ్రి పెడతాడు వీడు వచ్చి తలుపు కొడతాడు అదే మీరు ఉన్నమాట చెప్పారు ఇప్పుడు అంటే ఉంటామంటే అన్ని చోట్ల ఉంటాయి స్వప్న ఉంటాయి ఉంటాయమ్మా కానీ పరిసరాల్ని బట్టి ఇప్పుడు ఆఫీసుల్లో ఇట్లాంటివి చేసేవాళ్ళు తక్కువ కనిపిస్తారు మనకి ఏం ఏం తక్కువ ఉండరు ఎక్కువే ఉంటారు అంతేనా ఆఫీసుల్లో ఎక్కువే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పోజింగ్ అలా ఉంది వాడు అనొద్దన్నా కూడా అనేలాగా వెళ్తున్నామే మనం కరెక్ట్ చాలా మీరు అంటే రెండు రెండు వైపులా అమ్మలాగా మాట్లాడారు అర్థం చేసుకుని ఒక భాగం అని చెప్పి చెప్పేసి ఇప్పుడు ఎదటి వాళ్ళు అనకూడదు మందు కూడా కొంచెం ఉంటుంది కరెక్ట్ మన అత్యాశ ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా ఇష్టపడ్డ సందర్భాలు ఇష్టపడి ఉంటారు కానీ నేను నష్టపోయి ఉంటా ఎందుకంటే నేను పెద్దగా బయటకు వచ్చేదాన్ని కదా అప్పుడు కొంచెం ఎంగ ఉండేదాన్ని కదా ఎవరన్నా ఇలాగే కకుర్తి పడతారేమో అని మా అమ్మగారు పెద్ద రానిసేనా మా అమ్మగారు దేనికి ఆ వంద రోజుల ఫంక్షన్ కూడా పంపించేవాళ్ళు కదా మా అమ్మగారు మా అమ్మగారు నాకు మాట చెప్పారు వెళ్తావే బాగానే ఉంటుంది నువ్వు ఆనందంగానే ఉంటుంది అక్కడ వాళ్ళు మందు విందు ఏమన్నా తాగి చేయి పట్టుకున్నారనుకో నువ్వు ఎదిలించుకుని వచ్చినా తప్పే నువ్వు ఎదురు దరి గబ్బికినా తాగి ఉన్నాయన్న నువ్వు దెబ్బ కొట్టినా తప్పే తర్వాత మనం మన ఊరు వెళ్ళిపోవాల్సి వస్తుంది అందుకని ఈ వంద రోజుల ఫంక్షన్కి వెళ్ళకపోతే ఏ నిన్నెవరేమనుకుండా ఉంటారు కదా నేను మదర్ వేషాలు కదా అప్పుడు వేసేదాన్ని మేకప్ తీస్తే బాగానే ఉండేదాన్ని ఎవరన్నా చేయి పట్టుకునే లెవెల్లో ఉండేదాన్ని బట్ చేయి దొరకకుండా తిరిగా నేను అది కూడా నష్టమే అమ్మా నష్టమే రా చెప్తున్నా నీకు నేను గాంధీ ఏమన్నారు పన్నెండు గంటకు అర్ధరాత్రి ఆడది స్వేచ్ఛగా తిరిగినప్పుడే స్వాతంత్రం స్వేచ్ఛగా ఏం మా మా తల్లుల కాలం నుంచి వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాబట్టి స్వేచ్ఛ లేదు ఇవాళ మనం అర్ధరాత్రి అన్నపొద్దు షూటింగులు కానో లేకపోతే ఆఫీసులు కానో వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు అర్ధరాత్రి స్వాతంత్రం కానీ వాళ్ళు బయటికి వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు ఎందుకు స్వతంత్రం కావాలి ఆడదానికి నీకు పన్నెండు తర్వాత ఏం పని అంటే అలా మరి చెప్పు పని కట్టుకుని బయటకెళ్ళాలి షూటింగ్ ఉంది ఒక మంచి షూటింగ్ పంపిస్తాను నేను నాటకాలు వేసే రోజుల్లో రిహార్సల్ చేసేదాన్ని రిహార్సల్ చేస్తే ఒక రిక్షా మాట్లాడి ఆ ఉద్యోగస్తుడు ఎవడో ఒక సైకిల్ వేసుకుని అప్పట్లో సైకిళ్లే ఉండే స్కూటర్లు కూడా లేవు ఆ సైకిల్ వేసుకుని మా ఇంటి దాకా యానకొచ్చి ఫాలో అయ్యి మా ఇంటి దగ్గర నేను రిక్షా దిగిపోయాక అద్దరూపాయో ఐదు అణాలు అడిగాడు మూడు అణాలు అడిగాడు చేతులు పెట్టి అతని పాటికి అతను పోయాడు మా పాటికి మేము పోయేవాడు కరెక్ట్ అది కూడా ఎలాగా అండి మీరు తెల్లారజాం దాకా అంటున్నారండి మీరు రిక్షా ఎక్కి చేస్తే నేను మా ఇంటికి రాలేను ఎందుకంటే అప్పుడు కొట్లాట్లు ఎక్కువ జరిగే పెద్దవాళ్ళం మేము ఉండే ఏరియాకి దగ్గరలో కొంచెం మర్డర్లు గిడ్డర్లు అవి జరిగేవి అప్పట్లో రవిడీలు ఉండేవాళ్ళం రవిడీలను బలవంతులు ఇంకో కొత్త పేరు పెట్టుకుందాం వాళ్ళకి అప్పట్లో బలవంతులు ఉండేవాళ్ళు కత్తులు పెట్టి పొడుచుకునే వాళ్ళు రోడ్ల మీద పడిపోయి ఉండేవాళ్ళు సవాలు పడి ఉండే ఇవన్నీ కూడా చూశాను నేను అని నేను అడిగేదాన్ని అలా ఇప్పుడు సినిమా వాళ్ళు కూడా తెల్లారిదాం దాకా షూటింగ్ అంటే ఇప్పుడే నొప్పి మనకు ఒక మేకప్ మ్యాన్ ఉంటున్నాడు ఒక కేర్ టేకర్ ఒకడు ఉంటున్నాడు ఆ డ్రైవర్ ఉంటాడు డ్రైవర్ బండి కోసం అనే జాగ్రత్తగా నడుపుతాడు కదా అవును ఇవన్నీ బాగున్నాయి మీరు అన్నది రైటే వివేకం ఉంది మనం ఎందుకు వెళ్ళి అనవసరంగా కానీ జనరల్ గా కూడా ఆ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో స్త్రీల గురించి అది వచ్చిందా ఇది వచ్చిందా అది ఇది అని మాట్లాడేవారు దాన్ని రమ్మని చెప్పు ఇలా మాట్లాడేవారని వినికిడి నిజమా అంటే ఎలా అంటే అది ఇది అని హీరోయిన్ అనేవాళ్ళు కాదులే కొంచెం పెద్ద వయసు వాళ్ళని కూడా అనేవాళ్ళు కాదు కొంచెం ఎంగ ఉండి రాదా ఇది అనే కడుపు అంటూ ఉండేవాడికి అంటారు అది అనేది సహజంగా వచ్చేది అది ఇది అని మనం అనుకోవట్లేదా అదే ఇది అంటారు అది ఇది అంటారు ఇంకా స్క్రీన్ మీద మంచిది కాదు కాబట్టి కానీ బలుపు అయ్యా దానికి ఉన్నంత బలుపు ప్రపంచంలో ఎవరికీ లేదు ఇట్లా కూడా మాట్లాడతారు అవన్నీ వినకూడదు మనం నేను యాభై శాతం ఏం విన్నాను బాగా మనసులోకి దూచుకొస్తే ఆగి అడుగుతాయి ఏమే నీ సొమ్ము ఏమన్నా పెట్టావా నాకు మా ఇంట్లో నీదేమన్నా ఉందా నాకు ఇష్టం ఉంటాయి కదా నీతో వస్తాను నేను నాకు కూడా నచ్చాలి కదా పరస్పరమే కదా ఇష్ట ఇష్టాల మీదే జీవితం అంతే నువ్వు అంటే ఇష్టం లేదు నాకు ఎలాగా అవసరం కూడా లేదు నాకు కరెక్ట్ పని చేసుకునే డబ్బులు వచ్చేటప్పుడు ఇతనిచ్చేది మనకేం అవసరం ఏమి ఒక కాకు ఇస్తాడు జాకెట్ ఇస్తాడు నువ్వు ఏమైనా వంద అవకాశాలు చెప్తావా చెప్పలేవు నువ్వు ఇప్పుడు ఒక ఒక పొరపాటు చేస్తే ఒక వంద అవకాశాలు వస్తున్నాయి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు తప్పేం లేదు ఎందుకంటే ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఎవరు సహకరించరు ఎవరికి వాళ్ళే ఇబ్బంది పడాలి అవును ఎవరి జీవితం వాళ్ళదే అట్లా ఉంటాయి మా కాలంలో ఇంత చెడు కూడా అట్టాలు లేవు బహుశా ఇప్పుడు కూడా లేవేమో అనుకుంటున్నాను నేను పిల్లలకి అంత ఓపిక లేదు ప్రొఫెషన్ ఆ ప్రొఫెషన్ ఉందా చచ్చిందా వేరే విషయం డైటింగ్లు చేసి కంట్రోల్లో ఉండి జబ్బులు వస్తాయేమో భయపడి ఇప్పుడు కొంచెం జాగ్రత్త ఎయిడ్స్ వచ్చాక జాగ్రత్త పడ్డారు చాలా మంది అదొక పుణ్యం ఇప్పుడు కరోనా వచ్చాక జాగ్రత్త పడ్డారు కొంతమంది దగ్గరగా వచ్చే ఎవరు మాట్లాడటం ఎందుకంటే ఆవిడ కరోనా ఉందో మనం మాట్లాడకూడదు మూతి కాదమ్మా కొన్ని కొన్ని ప్రపంచంలో ఎందుకు వస్తాయని ఆలోచిస్తే అదో ఎయిడ్స్ వచ్చినప్పుడు చాలా మంది జాగ్రత్తగా ఉన్నారు సినిమా వాళ్ళు భయపడ్డారేమో ఇప్పుడు భయపడటమంటే ఆ జబ్బు ఆడ తీసిపోద్ది కదా మన తీసిపోతే ఆడేమనుకోడు వెళ్ళినవాడి కదా తెలుసు పద్ది అందుకని జాగ్రత్త పడ్డారు జాగ్రత్త పడ్డారు అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఇది జరుగుతుందన్నమాట వాస్తవం మనం జరుగుతుందో కానీ మనం పంపించుకు తీయడానికి ధన్యుడు సుమతి అంతే అంతే తర్వాత వచ్చి మనం కోటానికి కోట్లు సంపాదించాలనే ఒక దుగ్ధ మన మనసులో ఉంటే చేస్తారు అవన్నీ వాళ్ళ మనం తప్పు పట్టడానికి కూడా లేదు ఇచ్చాం వాళ్ళకి వాళ్ళ శరీరం పెట్టుకొని వాళ్ళు పోతారు అవును అంతే అంటే ఇది తప్పు ఒక స్త్రీకి అన్ని అన్ని ఉంటాయి కుటుంబంలో కూడా ఉంటాయి కాబట్టి అవి బయటికి రావు ఇవి బయటకు వస్తాయి మీ పేపర్లు మీ మీడియాలు మేము అన్ని ఉన్నాయి కదా అందుకని మన మన జీవితాలు రోడ్డు మీద రోడ్డు మీద పడతాయి కానీ అన్ని చోట్ల ఇళ్లల్లో కూడా ఉంటాయి మనం ఇప్పుడు పేపర్లలో ఈ టీవీలో ఎన్ని చూడటం లేదు చిన్న చిన్న పిల్లల తాతలు కూడా వాదలటల్లా అవునవునా నిజమే అది అది అప్పుడు ఇది ఆ ఆ కూడా తప్పే అయ్యో బట్ విచక్షణ వయసులో ఉండి ఉప్పు కారం తక్కువ తిని కర్ర నడిచే వాడికే లేదంటే ఇక్కడికి వచ్చేదంతా యంగ్ బాయ్స్ కదా ఒక్కొక్కడు కుటుంబం ఉండదు ఇంకప్పటికి పెళ్లి కాకుండా ఉంటాడు వాడికి ఒక హోల్డ్ ఉంటది కంపెనీలో మనం ఈఎంఐ బాగానే ఉంది కొంచెం కొద్ది రోజుల కాలక్షేపం అనుకుంటాడు వాడు ఈ అమ్మాయి ఏమనుకుంటుంది వీడు కొంచెం అందరితో హీరోలతో వాళ్ళతో వీళ్ళతో కలిసిమెలిసి తిరుగుతున్నాడు ఏమైనా అవకాశాలు ఇప్పిస్తాడేమో అనుకుంటుంది ఆ అమ్మాయి కొత్తగా వచ్చినప్పుడు అవకాశాలు వెతుక్కోవడమే కదమ్మా అవునా అవును ఆ వెతుక్కునే వెతుకులాటలో ఇవన్నీ జరుగుతాయి బట్ దీని తప్పని నేను అన్ను రైట్ అని కూడా అది కరెక్ట్ అమ్మా అది ఎవరి స్వేచ్ఛ వాళ్ళది అది ఇది గౌరవ సగౌరవంగా కేవలం స్త్రీల స్వేచ్ఛ గురించి అడుగుతున్న ప్రశ్న తప్ప మరొక విధంగా ఎవరి మీద ఎప్పుడు స్వేచ్ఛ ఉంది ఇంట్లో ఉంది బయట ఉంది ఎక్కడైనా ఉంది లేదనే వాళ్ళని నేను ఒప్పుకోను ఎందుకు లేదు నీకు స్వేచ్ఛ వంటిల్లు నీది స్వేచ్ఛే కదా బెడ్రూమ్ నీది స్వేచ్ఛే కదా బజార్కి వస్తున్నావు పద్ధతిగా వస్తే స్వేచ్ఛే కదా ఏం కావాలో తీసుకుని వెళ్ళొచ్చుగా ఇప్పుడు ఒక ఒక టాక్ వచ్చింది మధ్యలో చెప్పు మహిళా దర్శకులు మహిళా నిర్మాతలు వస్తే ఏం కాదు ఈ ఇవి పక్కన పిల్లలు ఉండరా కొత్త మహిళలో ఉంటారా కెమెరా వేయడానికి మగాడు ఉంటాడా లైట్లు వేయడానికి మగాడు ఉంటాడా ఒక రైటర్ మగాడు ఉంటాడా మగవాళ్ళు లేకుండా పని అవ్వదు అమ్మాయి ఆడదా లేకుండా కూడా పని అవదు ఈ రెండు కూడా సమబుజిలో అలా వెళ్తా అలా అంత గోప్యంగా ఉన్నంత వరకు పర్వాలేదురా తప్పు చేయకుండా అందరూ ఒడ్డే కారని నేను చెప్పను ఎవరైనా ఒక ఒకటో ఆరో రెండో తప్పులు చేస్తాం దాన్ని కంటిన్యూగా చేసుకోకూడదు దానికి డప్పు పుచ్చుకోకూడదు అది డప్పు పుచ్చుకుంటే వాడి జీవితం పాడైపోద్ది మన జీవితం పాడైపోద్ది మన కుటుంబం చల్లారి చెదురైపోద్ది మన కుటుంబంలో మన మీద మర్యాద వేరే ఉండదు సంపాదించి కోట్లు కోట్లు సంపాదించినా ఆడదానికి ఎందుకు మర్యాద ఉండదు అంటే ఆ వీక్నెస్లు అన్ని ఇంట్లో తెలిసిపోతాయి బా అంటారు బూతులు అనకూడదని ఆపేసా ఈ మర్యాద ఇంట్లోనే అలా అనుకుంటారు అలాంటప్పుడు బయట ఎవరు ఇస్తారు మర్యాద మర్యాద ఎదురు చూడకూడదు మనం మన మనసు నచ్చినట్టు మనం నిజాయితీగా పనిచేసామా నిజాయితీగా రూపాయి తెచ్చుకున్నామా హ్యాపీగా నిద్రపోవచ్చు మీరు ఎవరైనా ప్రేమించారమ్మా ఇప్పుడు కూడా ప్రేమిస్తా అలా మానవ అలాంటిది కాదు ప్రేమ కుదరలేదు అమ్మాయి ఎందుకు కుదరలేదంటే ఏళ్ళకే నాటకాలకు వచ్చాను అది ప్రేమ వయసు కాదు పద్దెనిమిది వస్తే గానీ ప్రేమ రాదు పద్దెనిమిది వచ్చేటప్పుడు బిజీగా ఉందా తర్వాత ఈ ఉద్యోగాలు చేసి నాటకాలు వేసేవాళ్ళు లైన్లు వేసేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు అప్పట్లో కుటుంబాలు ఒక కుటుంబ స్త్రీని చేసుకోవాలి అక్కడెక్కడో మేనవాళ్ళు ఉందా అక్కడెక్కడో మా అమ్మలు సమ వాటిలో ఉంటాయి ఉద్యోగానికి వచ్చేటప్పటికే వాళ్ళకి పెళ్ళై అయి ఆల్మోస్ట్ నువ్వు ఆలోచించు అవును నేను నాటకాలు వేసిందే ఉద్యోగస్తులతో వాళ్ళందరూ పెళ్ళిళ్ళు లేని వాళ్ళు బ్రహ్మచారులు ఎవరూ లేరు ఒకడు అరా ఎవరన్నా చూసినా అమ్మే రేపు నాటకానికి ఎగదురా నువ్వు అలా చూడమాక అనేవాళ్ళు ఆడవాళ్ళు తక్కువ నాటకాలకి నేను కూస్తూ బాగుండేదాన్ని సన్నగా అందుకని నన్ను వదులుకునేవాళ్ళు ఎవరు అది కూడా కలిసి వచ్చింది నాకు చాలామంది ఉంటే మనకి కూడా చేపట్టుకుంటారు కానీ ఒకళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు మనకు ఇస్తారు నువ్వు గుంపులో వెళ్ళి చూడు ఒక ఆడతో ఇద్దరు ఆడాలో వెళ్తే బాగా చూస్తారు చాలా మంది ఉన్నప్పుడు ఇందులో దేనికో దానికి లైన్ వేస్తాడు వాడు దానికి వేసాడు కానీ నేను దీనికి అనుకుంటాడు వాళ్ళ సంగతి వదిలేండి మీకు మనసు నేను ప్రేమించడానికి టైం కుదరలా స్వర్గం నరకంకి ముందు ప్రేమ అందరూ చెప్తారు ఐ లవ్ యూ కాదు నాకు చాలా ఇష్టం అండి మీరంటే మీరు ఒప్పుకుంటే మా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఇట్లా మాట్లాడే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు బట్ నాటకాలు వేస్తూ నాటకాల నుంచి వచ్చాను కదా సినిమాల్లోకి వచ్చాక ఎవరు అడగలేదు కానీ అప్పటికి పెళ్ళి అయిపోయింది లేకపోతే అడిగేవాళ్ళేము పెళ్ళి మీరు వాడుకోవడానికి అడుగుతారు ముందు నాటకాలు వెళ్ళాలా కాదు కొంచెం జెన్యు ఎందుకంటే ఇంత ప్రపంచం లేదు కదా అవును ఇక్కడ సినిమాల్లో మాత్రం కొంచెం వాడుకోవడానికి చూస్తారు మోస్ట్లీ చూస్తారు కానీ మనం దొరకకుండా ఉంటే వాళ్ళు ఏం చేయరు కాబట్టి ఇంకో సినిమా చెడగొడతారు ఆ చెడగొట్టడాలు ఇప్పుడు కూడా ఉన్నాయి అదే అలా నాకు కూడా చాలా పోయాయి పోయాయి అంటే మీరు అలాగా మీరు అట్ల కదా నేను అడిగేస్తా అదిగతే ప్రమాదం నాతో నేను ఈ పని కోసం రాలేదండి వేషం వేయడానికి వచ్చా ఈ పని అయితే మా ఊళ్ళో కూడా చేసుకోవచ్చు ఎక్కడెందుకు చేయడం ప్రతి ఊళ్ళోనూ వ్యాపారస్తులు ఉంటారు గొప్పవాళ్ళు ఉంటారు ఆ పని ఏదో అక్కడే చేసుకుంటే ఊళ్ళో ఉంటా ఉంటా నా ఇంట్లో ఉంటా ఆడే కార్ వేసుకొస్తాడు రిక్షా వేసుకొస్తాడు వస్తాడు కాలక్షేపం అవుద్ది డబ్బులు ఇస్తాడు పోతాడు ఇక్కడ సినిమాకి వచ్చి రంగు వేసుకుని రిఫ్లెక్టర్లలో పడి ఉండి పొద్దుగులు వాడేం చెప్తే అక్కడ ఇలా కూర్చుని మళ్ళీ ఈ పని ఎందుకు మనకి అవసరమా అవసరం లేదు కదా వీడెందుకన్నా ఉపయోగపడుతుంది వాడు చెప్తాడు వాడికి ఎవరికో లేవు ఊహలు అవి తెలిస్తే ఏమన్నా జారిపోయేదాన్ని ఏమో నువ్వు రికమెండ్ చేస్తావని నాకు తెలీదు ఆయన ప్రొడ్యూసరు ఆయన డైరెక్టర్ ఆ డైరెక్టర్ గారు చెప్పారు ఈయన పెట్టుకున్నారు ఆ డబ్బులు ఈ డబ్బులు చాలా లే మనకి రోజు నేను బెజవాడ వచ్చేస్తే రెండు రోజులు షూటింగ్ చేస్తే మూడో రోజు బెజవాడ నేను ఎయిటీ టూ వరకు రన్నింగ్లోనే ఉన్నా పట్టుకోవడానికి అక్కడ దొరుకుతాను నైట్ ఉంటే కదా దొరుకుతాను అప్పట్లో అవుట్డోర్లు తక్కువ మెడ్రాస్లో ఎక్కువ ఉండే అవుట్డోర్లు ఉంటే ఈ రాజమండ్రి విశాఖపట్నం ఇవన్నీ ఉండేవి ఎవరు పోరాటం వాళ్ళకే సరిపోద్ది అవుట్డోర్లో తలుపులు కొట్టినని తీరుబడి ఉండదు అలసిపోయి ఉంటారు కదా కాదురా మళ్ళీ నిద్రపోవాలి మళ్ళీ పొద్దున్న రెడీ అవ్వాలి కదా అందుకని ఈ తలుపులు కొట్టడం లేవు అక్కడే ఏడో ఎనిమిదో ఏదో ఒక గంట ప్రయాణం చేసి హోటల్కి వచ్చి పడుకునేటప్పుడు క్యారేజ్ తెచ్చేటప్పుడు పది అప్పుడు ముద్దదే పడుకునే పడుకుంటే తెల్లారి మళ్ళీ లేవాలి మూడు గంటలకు ఆడ ఇలా కొడతాడు ఫ్లాస్క్ పట్టుకుని వచ్చి కాఫీ టీయో ఏ తీరుబడి లేదు లోకల్లో ఉంటే మెడ్రాస్లో ఉంటే ఎవరింట్లో వాళ్లే ఉంటారు మన ఇంటికి వచ్చి ఏం తలుపు కొడతారు అదే పైగా నేను బ్యాచిలర్ లాగా ఒక రూమ్ తీసా అందులో ఏమి సౌకర్యాలు సౌందర్యాలు ఉండవు తర్వాత నేను నాకు ఫోన్ లేదు అప్పట్లో సెల్ ఫోన్ ఉంటే చెడిపోదునేమో సెల్ ఫోన్ లేవు చిక్కడ దొరకడం చిక్కడ దొరకడం ఎందుకంటే మన జాగ్రత్త మంది అంతే అయితే ఈ ప్రేమిస్తున్న ప్రేమిస్తున్నా చాలా మంది వెంట పడ్డారులే లెక్కలు ఎందుకు గాని దరిద్రంగా ఉంటారు కొంతమంది ఉన్నారో పోయారో కూడా తెలియదు నాకు అవునా నాటకాల రోజుల్లోనే ప్రేమలు ఎక్కువ ప్రేమించా ప్రేమించా ఆ పట్టుబడ్డ ఒకడైతే అసలు పెళ్లే నీతోనే నువ్వు లేదంటే పెళ్ళే లేదు నువ్వేం తేపైనా పర్వాలేదని తలుపు వీడేంటా వీడేవడో మన అసలు ఇవన్నీ తెలిసావు ఏమో నాకు తెలియదు మనం బతుకు తెరువుకు మనం బరిగేతటమేరా తర్వాత నేను నేను చేసుకున్నా పెళ్ళి ఈ గాలలు దరిద్రాలు పడలేక మీరే చూసి చేసుకున్నారా మా అమ్మ వాళ్ళు చూసారా మా అమ్మ వాళ్ళ చూడ నేనే చూసుకున్నా ఇష్టపడి చేసుకున్నా మంచివాడు మంచివారు మంచివాడు ఎలా గుర్తించారు మీరు మంచివారని ఇది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకి ఆడపిల్లలు చూసుకునేటప్పుడు వాళ్ళు ఇష్టపడి చూసుకున్నారు ఏ గుణాలు చూసి చేసుకోవాలి అని తెలియని పరిస్థితులు నన్ను చేసుకున్న ఒక నాటకానికి వచ్చారు నాటకానికి వస్తే ఒక చామన్ఛాయిగా ఉంటాడు అతను పెద్ద అందగాడేం కాదు అంటే బయట వాళ్ళకి నాకు అందగాడేలే చూసేసి నాటకం వెళ్ళిపోయాడు నేను కూడా చూసా అతన్ని అంతమందిలో అంటే భగవంతుడు అదే ప్రాప్తం అనబడేది ఒకదాన్ని పెట్టినప్పుడే పనికి మాలిందో పనికి వచ్చిన దాని మీద మన దృష్టి పడుద్ది అలా నా దృష్టి చూసా ఇట్లాగే చేతులు కట్టుకుని ఇలా 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 చూస్తాము యా సరే ఎవరో ఒకళ్ళ అనుకుని నాటకం అయిపోయింది తర్వాత ఒక ఉత్తరాన్ని రాశాడు మా ఆయన ఎలా అంటే మీరు నాకు చాలా బాగా నచ్చారు నా శాలరీ ఎంత నాకు ఒక తమ్ముడు ఉన్నాడు తర్వాత ఒక తల్లి తండ్రి ఉన్నారు మా అమ్మగారికి పెద్దగా హెల్త్ బాగుండదు తర్వాత మీరు నన్ను చేసుకోవడానికి ఇష్టపడితే ఈ కింద అడ్రస్ పెడతాం చేసుకోకపోతే ఎవరికి చెప్పక్కర్లేదు చేసుకుందా అనే అభిప్రాయం మీకుంటే ఇక్కడ అడ్రస్ పెడుతున్నాను అవును కాదు మీకు ఎక్కువ రాయటం వస్తే రాయండి రాయటం రాకపోతే అవును కాదు రెండైనా రాసి ఈ అడ్రస్ రాసి ఒక కవర్ కూడా పెట్టాడు అందులో ఓహో ఎంత మంచివాడు అంతేగా వచ్చి వస్తే రాయమన్నాడు రామాయణం అతను కూడా ఎక్కువ రామాయణం రాయల ఎంతవరకు రాసి మీరు ఇష్టపడితే అని రాశాడు సరే అది పక్కన పడేసి ఉంచా చెంపలేదు పారేయలేదు సరే అలా కొద్ది రోజులు పోయిన తర్వాత ఇంక ప్రెషర్ ఎక్కువైపోతారు అంటే నాకు అంటే వయసు ఓ సంవత్సరం ఓ సంవత్సరం పెరుగుతుంటే కొంచెం అందం వస్తున్నాను కొంచెం ఆకర్షణ వస్తున్నాను ఏంటో తెలీదు అలాగమ్మ నేను పెళ్ళి చేసేసుకుందాం అనుకుంటున్నాను నీ అంది మా అమ్మ అప్పటికి మీరు సినిమాలోకి రాలేగా సినిమాల్లోకి రాలే నాటే నీ అంది మా అమ్మ అంటే సరే అప్పుడు నేను చేసుకుంటాను కానీ నాటకాలు వేస్తాను ఇది బాగుంది అలా మీకు ఇష్టమైతే మీరు కూడా అవునో కాదు రాయండి అని మా అడ్రస్ పెట్టి ఆయన ఇచ్చిన కవర్లోనే మనదేం పది పైసలు ఖర్చు లేదు కాగిత డ్రెస్ అందులో పెట్టి తర్వాత నేను నాటకాలు వేస్తాను మా కుటుంబానికి కొంచెం హెల్ప్ చేయాలి నీ డబ్బులు అయితే ఏమీ అక్కర్లేదు నేను నాటకాలు వేసిన డబ్బులు ఒక్క పైసా నీ కోసం వాడను ఇది బాగుంది ఇది ఇంకా బాగుంది ఎందుకంటే నా కుటుంబం ఉంది వద్దంటే మానేస్తా ఇప్పుడు అతను అలా కుదరదు అన్నాడను మానేస్తా అలా సరే అతనేమనుకున్నాడు పెళ్ళి అవ్వబోయేటప్పుడు అలాగే అంటారు పెళ్ళి చెప్తే వింటదిలే నిదానంగా అనుకున్నాడేమో పాపం సరే సింపుల్గా పెళ్ళి చేసేసుకున్నాం పెద్ద ఖర్చులు ఏం పెట్టలేదు ఆయన ఆయన ఉద్యోగం ఏం చేసుకుంటున్నాడు మాది అలా తర్వాత మా ఆయన అదృష్టమో ఏం పాడు సినిమాలు వచ్చేసాయి ఆయన మా వచ్చిన వేళా విశేషమే అది మాత్రం హోటల్ లేకుండా పట్టింపు మా ఇంట్లో అసలు కులాలే లేవు ఒక మూడు నాలుగైదు కులాలు కలిపి మేము అవునా బ్రాహ్మి కమ్మ కాపు రెడ్డి ఎలా అమ్మా అంటే అమ్మ వేపించి మా అమ్మ వాళ్ళు కమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు కాపు వాళ్ళు మా ఆయన బ్రాహ్మణ్ ఓ మీ వారు బ్రాహ్మీణ మంచివాడు కానీ మంచివాడు అంటే బ్రాహ్మణులు మంచివాడు కాదు మా ఆయన మంచివాడు అర్థమైందా నేను కానీ అదే అలా అలా మిమ్మల్ని ఇష్టపడి చేసుకున్నారు గొప్ప నేను చేసుకున్నాను ఇష్టపడి చేసుకున్నా చాలా అంటే ఇలా కుదురు కుదురుకోవడం అంత స్పష్టత ఆ వయసులో ఆ తరంలో ఉండడం అంటే చాలా మంది ఇలాగా ఈ ఫీల్డ్ లోకి వచ్చి పాడైపోయిన వాళ్ళని ఎక్కువ మందిని చూశాను నేను మాకు తెలిసిన వాళ్ళని ఈ నాటకాలు వేసే ఆడవాళ్ళు కానివ్వండి మోసం చేస్తారా అందుకనే ఇన్నిసార్లు అడిగానమ్మా ఎదటివాడు మోసం చేస్తాడు మోసం చేస్తాడురా అని చెప్తున్నాను కానీ మోసపోయే గుణం మనలో కూడా ఉంటుంది తల్లి తండ్రి ఒక అన్నదమ్ముడు తప్ప ఎవరు చెప్పింది మనం తొందరగా నమ్మకూడదు అది అనిపించదు ఇంట్లో ప్రేమ తక్కువ ప్రేమని మనం తక్కువ ఎక్కువ అంజన వేయకూడదురా ఎదిగిన కొందికి మన మీద ప్రేమ తగ్గుతుంది ఎవరు అర్భకులు ఉన్నారో వాళ్ళని ప్రేమిస్తారు తల్లిదండ్రులు మనకు పిల్లలకు కూడా అర్థంగా అందోటి ఉంది నువ్వు గొప్పదానివి మీ అమ్మగారు తతిమ వాళ్ళని ప్రేమిస్తుంది నిన్ను ప్రేమించదు అది బతకలదు ధైర్యవంతురాలు ఏమైనా నెగ్గుకొస్తుంది సొసైటీలో అనుకుంటే తీసేస్తుంది తల్లి భర్త కూడా అంతే కదమ్మా భర్త అంటే అది నాకు కాన్సెప్ట్ అంత కరెక్ట్గా చెప్పలేనేమో నేను సో మీరు మీ వారు చక్కగా సెట్ అయిపోయారు కదా చక్కగా సెట్ అయ్యారు నేను కూడా చక్కగా ఉన్నా ఎందుకంటే నా హద్దులు నేను దాటలేదు ఆయన హద్దులు మధ్యలో ఒకసారి చిన్న చిన్న గొడవలు ఎప్పుడూ ఉంటాయి విషయంలో ఇలాగ అదే ఎందుకు మన ఇద్దరం వాళ్ళ మీ అమ్మగారే కదా కొంచెం అట్లా కుదరదు ఒక పేరు వచ్చిన తర్వాత నువ్వు చదువుకున్నావు నీ చదువు నాకు వస్తుందా రాదు అండ్ అది కూడా ఇంకోటి మనకి డబ్బులతో నిమిత్తం లేకుండా భగవంతుడు మనకు ఒక ప్రాప్తం ఇచ్చాడు ఆ ప్రాప్తాన్ని దాన్ని ఎందుకు ఎలా అంటే నేను ఎంత దుర్మార్గురాలంటే నువ్వు ఇంకో పెళ్లి చేసుకో ఇంటి ఉండేదాన్ని ఎవరినైనా చేసుకుని కాపురం నువ్వు చేసుకో అలా కూడా చెప్పారా మహమాటమే లేదు అంటే దీనికి అంతటి కారణం మీరు అందుబాటులో లేరా అట్లా కదా అంటే ఎవరైనా మొగుడు పెళ్ళం ఇంటి పట్లనే ఉండాలి వండి పెట్టాలి అన్ని చేయాలి ఇంటికి వచ్చేటప్పుడు తలుపుతీ అవి ఉంటాయి కదా కోరికలు లేదు అట్లా ఆలోచించారు పెళ్ళం ఉన్నప్పుడు అలా ఎందుకు ఆలోచిస్తాడు ఎప్పుడు ఆలోచించాడు మగవాడు నేను అందుకని ఫైనల్గా ఒకసారి అంటే ఏం కష్టం ఉందో మనం తీర్చలేనప్పుడు మనం వదిలేయాలి కొన్ని నా ఉద్దేశం అది నేను నీకు కష్టం ఉందనుకుని నేను తీర్చలేనప్పుడు నీకు వదిలేసి అది వేరే దారి ఉంది స్వప్న ఆ దారిలో వెళ్ళు బాగుంటుంది అని చెప్పాలిగా అవును మనకి సంస్కారం అంటే అదే అలా నేను లేదండి నేను ఫీల్డ్ వదలను ఎందుకంటే అటు ఇటు కానీ వయసులో ఉన్నారు మా చెల్లెళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు మా తమ్ముడు ఇంకా ఎడ్యుకేషన్ అవ్వలేదు మా జీవితాలు అలాగే ఉన్నాయి వాళ్ళ జీవితాలు మా అంటే మీనింగ్ మా పుట్టించు వాళ్ళేం పెద్ద కోటేశ్వర్లు కాదు ఒక మిడిల్ కంటే కూడా తక్కువ అనుకో అలా ఉండేటప్పుడు వాళ్ళని ఎలా వదిలేస్తాం నీ జీతంతో నేను బతుకుతా కరెక్టే నువ్వు నేను ఇంత వండుకుంటాం బాగానే ఉంటుంది వాళ్ళు వాళ్ళ కోసమే కదా అసలు రంగంలోకి వచ్చిందే వాళ్ళ కోసం నేను చేసుకుందే వాళ్ళ కోసం లేకపోతే నేను రంగస్థలం మీద ఎందుకు కనపడతాను నువ్వు నన్ను ఎందుకు అడుగుతావు నేను ఎందుకు చేసుకుంటాను అది కరెక్ట్ లాజిక కదా వీళ్ళు ఉన్నారు అర్భకుల్లాగా వెళ్ళి వదిలేసేలా వెళ్తాను అందుకని నువ్వు ఇంకో పెళ్ళి చేసుకోలేకపోతే ఒక్క పెళ్ళి చేసుకుని ఉండిపో నువ్వు నేను ఫీల్డ్ వదిలేసి రాను ఎందుకంటే నేను అతను కూడా ఎప్పుడు నా మీద అపవాదులు వేసింది లేదు ఎందుకంటే అసలు అతని ఉద్దేశం ఏంటంటే ఇట్లా మాట్లాడుద్ది అమ్మాయికి ఎవరు ఇస్తారు వేషాలు అని ఇప్పటికి కూడా డౌట్ నీకు ఎలా ఇస్తారు వేషాలు అప్పటి నుంచి నాకు సందేహం అలా ఉండిపోయింది అంటాడు మా ఆయన మాట్లాడమే రాదని మా ఆయన కింద నాకు మాట్లాడడం రాదని అవును అంటే మీరు అంత ఫ్రాంక్గా ఉంటున్నారు లౌక్యంగా కాకుండా దానివల్ల ఏంటంటే మన ఇలా ఎవరన్నా వాళ్లే గోక్కుంటా అడిగినా మన పక్కన కూర్చొని అడిగినా కుదరదండి ఇలా పాప కూడా ఒక అర్బకుండి పెళ్లి చేసుకున్నాను అన్యాయంగా ఉంటుందండి అతనికి చెప్పి చేయాలి అతను ఇప్పుడైతే అందుబాటులో లేడు అందుకని ఏమనుకో ఎక్కడ ఎక్కడ ఇలా శృంగారానికి ఏం ఓపిక ఉంటుంది అమ్మే మెడ్రాసులో కూడా కింద నుంచి పైకి ఇలా చెమటల కారి తడిచిపోయి ముద్దయిపోయి నైన్ అవర్స్ ఎయిట్ అవర్స్ పని చేసేవాళ్ళం ఎయిట్ అవర్స్ తర్వాత ఎంత ఓపిక ఉంటుంది మనిషికి ఫోర్ ఓ క్లాక్ లేగుస్తాం నైట్ అక్కడే ఆరు గంటల దాకా ఉంటాం ఈ ఫోర్ ఓ క్లాక్ లేచి స్నానం చేసి రెడీ అయ్యి ఏమైనా కారు ఎక్కి వాహని స్టూడియోకి పోయి అక్కడ మేకప్ వేసుకుని అందరు పెద్దవాళ్ళని చూస్తుంటే ఇంకా ఎవరే ఉంటది నా బొంద అంతేగా భయం భయంగా ఉంటది పులులు చూసినట్టు ఉంటుంది వాళ్ళు చూస్తే అంటే నిర్భయంగా చూస్తారు కదా ఆర్టిస్టులు ఎవరైనా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారు అలా చూస్తుంటే మనం ఒక చిన్న భయంతో ఒక చిన్న మర్యాదతో ఇట్లా వాటితో పని చేసుకునేటప్పటికే పనిచేసుకునేటప్పటికే కదరా అవును ఇంకా నీకు సాయంత్రం శృంగారానికి టైం ఏది నిద్ర అంతే కదా నిద్రపోవడమే చెట కారిపోతే ఏం ఓపుకుంటది ఏం తిన్నా పొద్దుగులు ఇల్లు కాదు కదా బాధింత ఇదింత తినుకుంటే తిరగడానికి భయం అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి యాక్ట్ చేసిన వాళ్ళు వీళ్ళ మధ్యలో మనం చేస్తున్నాం నా వరకే చెప్తున్నా ఇది అంటే మీ మీ మనసు అన్ని కూడా దాని మీదే దానిలో లేనం ఉండేది యాక్టింగ్ రోల్స్ తర్వాత పరిశ్రమ అనా ఇవ్వు స్వప్న అర్ధనా ఇవ్వు నువ్వు మాట్లాడింది ఇచ్చేయాలి ఇవ్వకపోతే పాటాడుతాను నేను నువ్వు ఎంత మాట్లాడావో అంత ఇచ్చే మించి నేను ఐదు పైసలు అడగను నేను అవి ఇచ్చేయాలి అవి తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చేస్తా ఆవిడే దాస్తారు ఆవిడే అందుకని ఏంటంటే ఈ సహకారంలో యాక్చువల్గా మా ఆయన్ని కూడా చెప్పాలి పదిసార్లు ఆయన ఆయన అంటే ఈ వయసులో ఈవిడికి ఏ మొగుడు జబ్బు కావాలని అనుకుంటారని చెప్పట్లేదు మా ఆయన సహకారం ఉంది మా అమ్మ సహకారం అవునంతే కదా మా అమ్మ ఆయన సహకారం ఉంది అయితే మీరు ఇచ్చిన బంపర్ ఆఫర్ తీసుకున్నారు తీసుకోలేదు పాప రానుడండి అబ్బ పాపం అలా ఏం పాపం లేదు నేను మాత్రం కష్టపడలేదండి అమ్మ మీరు చాలా కష్టపడ్డారు నేను మగవాళ్ళ దీన్ని కూడా నచ్చివాడు కాబట్టి వచ్చేవాడు తనే తనే వచ్చేవాడు జీవితంలో కొంచెం ఖర్చులు రైల్వే వాళ్ళు తీసుకునే వాళ్ళు అప్పట్లో బస్సులు కూడా తక్కువే కదా రైళ్ళు తక్కువే అక్కడ ట్రాన్స్ఫర్ అక్కడ ట్రాన్స్ఫర్ అక్కడ ట్రాన్స్ఫర్ అట్లా ఉద్యోగం చేసుకుంటా బట్ జీవితం బాగా నడిచింది హ్యాపీ నా వరకు నాలాగా అందరికీ అందరికి మాత్రం నేను చెప్పను అయితే ఇలా చెప్పిందని గర్వం అనుకోవద్దు భగవంతుడు కూడా నాకు ఓటేసాడు తప్పకుండా ఓటు వేసాడమ్మాడుతూ ఇప్పుడు ఇంత చక్కగా హాయిగా మాట్లాడుతున్నారంటే కదా చిన్న తప్పులు పొన్న తప్పులు అందరూ రా మీకు ఆ వయసులో లవ్ లేదంటే ఏ వయసులోనూ లవ్ ఉంటుంది ఇప్పుడు కూడా ఎవడో ప్రేమించేవాడు ఉంటాడు ఆ ఉంటారు ఏ వయసుకి ప్రేమించే వాళ్ళు ఉంటారు ప్రేమ నిరంతరం సాగే నది లాంటిది అంటే ఇప్పుడు ఏదో మామూలు ఒక స్త్రీని పురుషుడు పురుషుని స్త్రీ లేకపోతే రొమాంటిక్ గా ప్రేమించడం ఇప్పుడైతే స్త్రీలు స్త్రీలు పురుషులు పురుషులు కూడా అంటున్నారు కాబట్టి నేను నో జడ్జ్మెంట్స్ నేను కేవలం అడిగేది ఏంటంటే మీకు రోజు నిత్యం స్ఫూర్తినిచ్చే విషయం ఏంటి వాడు ఎందుకంటే ఆరు వందల సినిమాలు వేస్తారు పెద్ద పెద్ద హీరోలు సినిమా పరిశ్రమ అవార్డులు సన్మానాలు అన్ని చూసేశారు కానీ మనం లేచేటప్పుడు ఏదో ఒక ఒక స్ఫూర్తి ఉత్సాహం ఉండాలి రోజున మీరు వాట్ వేక్స్ మార్నింగ్ అంటే అది కూడా తెలియదు బాగానే ఉంటాను నేను ఇంట్లో ఒంటరిగా ఉంటే కూడా బాగుంటాను నేను పది మంది మనుషులు ఉంటే కూడా బాగానే ఉంటా అంటే నేను నన్ను నేనే అనుకుంటాను అప్పుడు అలాగా ఇప్పుడు ఇలాగ ఇప్పుడు ఇలాగా మనం ఇంకా మధ్యలో కొంతకాలం సఫర్ అయ్యేది ఎప్పుడంటే రూపాయి లేక జరుగుబాట్లు అన్నీ ఉన్నాయి మధ్యలో బ్లాక్ పిగ్మెంటేషన్ వచ్చి ఫేస్ నల్లగా అయిపోయి కళావిహీనంగా ఉంది నీకు కరెక్ట్గా చెప్పాలంటే అప్పుడు కొద్ది రోజులు ఒక నాలుగేళ్ళు మూడేళ్ళు వేషాలు కూడా రాల పిగ్మెంటేషన్ రాబట్ట అంటే ఏదో జబ్బు అనుకున్నట్టు ఉన్నారు మా వాళ్ళు ఊరికి ముందే భయపడతారు ఇండస్ట్రీ వాళ్ళు సరే మంచి కలర్ కదా కలర్ మనిషి ఇంతవరకు నల్లగా అసలు మీకు పిగ్మెంటేషన్ ఫుడ్ మేకప్ కాదు కూరగాయలు నెయ్యి మేగడి బాగా తినేదాన్ని నేను అవన్నీ తినేస్తా నాన్ వెజ్ కూడాను నాన్ వెజ్ వల్ల కూడా వచ్చింది తర్వాత అవన్నీ మానేశాను తగ్గిపోయిందా మందులు ఏం వేసుకున్నారు మందులేం ఏం డాక్టర్ బాపూజీ గారు పచ్చి చెప్పారు పచ్చి అంటే ఈ కొత్తగా వచ్చిన లేటెస్ట్ ఫుడ్ లేదు తెలుసు బాపూజీ గారు బాగా తెలుసు నాకు బాపూజీ గారు చాలా ఆయన ఏం చెప్పారంటే నచ్చంది తినకు నచ్చంది ఏది చూడకన్నాడు అంతే మనకి ఇరిటేటింగ్ స్వప్నం చూడటం రోజు ఇరిటేషన్ అసలు ఇక్కడ రాకూడదు నేను అదో జబ్బు అదే జబ్బు వేరే తో ఎగ్జాంపుల్తో కాదంటే మనకు మనమే చెప్పుకోవాలి కాదంటే నచ్చని మనిషితో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే కూడా జబ్బు చేస్తుంది అవును అంతే కదా కానీ అలా గీతలు గీసుకుంటే మనం గీతలు అలా కాదు అందరితో రాదు ఎవరో ఒకళ్ళు ఆరో ఉంటారు అంటే నచ్చకుండా ఉండడానికి కారణాలు ఉంటాయి గత జన్మ విరోధం ఏదో ఉంటది అందులో నమ్ముతారమ్మా నమ్ముతాను నేను జన్మ ఉంది అంటే పిచ్చి అనుకుంటారు చాలా మంది కాదు గత జన్మ ఉంది జన్మ సంస్కారాలని బట్టే గత జన్మ ఉంది ఆ నేను నమ్ముతాను మూడు నాలుగు ఏళ్ళు ఆఫర్స్ రాలేదమ్మాఫర్స్ రాలేదని ఇప్పుడు ఏమనుకున్నానంటే అబ్బా బోల్డ్ అంత జీవితం ఉంది బాధపడింది అప్పుడే నేను పని పట ఏం లేదు ఇవి వండుకోవటం పెట్టుకోవటం ఉండడం బోళ్ళంత జీవితం ఉంది ఎలా వెళ్ళమారు దబ్బా దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడో తెలీదు వేషాలు అయితే ఏం లేవు ఇంటి పట్టుని అంటే చాలా కాలం రోడ్ల మీద తిరిగాక బేవర్స్ తెలివితేటలు అంటారు వాటిని అవి వచ్చినాయి మధ్యలో నాకు మన రోడ్డు మీదకి వెళ్ళడానికి లేదు దరిద్రంగా ఉన్నాం ఎవరన్నా చూస్తే ఏంటి ఇలా అయిపోయావు అంటారేమో ఏంటి దేవుడా ఇలా చేసావే నా జీవితాన్ని అనుకున్నాను నేను బాధపడ్డాలే బాధపడ్డాలి అని ఇప్పుడు తేలిగ్గా చదువుతున్నా అప్పుడు బాగానే బాధపడ్డా బట్ అదే తగ్గిపోయింది తగ్గిపోయింది కదమ్మా తగ్గిపోయింది మళ్ళీ అప్పుడప్పుడు వేషాలకు పిలుస్తున్నారు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు పిలుస్తారు ఈ జనరేషన్ పిల్లలు కూడా పిలుస్తారు ఒక రోజు రెండు రోజులు పిలుస్తున్నారు స్వప్న అంటే మీ ప్రెసెన్స్ లేండమ్మా అట్లేం కాదు కాదు వాళ్ళ అప్పుడు చూసింది వాళ్ళకి ఇంకా మనసులో అభిమానం ఉంది వాళ్ళ పిల్లలు అయి ఉంటారుగా అప్పుడు మా సినిమాలు పెద్ద పెద్ద హీరోలతో చెయ్యి పట్టి గుర్తింపది అవును పెద్ద హీరోలతో చేయకపోతే గుర్తింపు ఉండదు అవును ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళు అనుకో అవును కరెక్ట్ కదా అలా మీరు అంతమందికి విశ్వానికి అమ్మ అన్నపూర్ణ అమ్మ అంటే అమ్మ అమ్మ క్యారెక్టర్స్ బాధపడే అమ్మ సహనం ఉండే అమ్మ ఎక్కువ మీరు మీకు పిల్లలు ఉన్నారమ్మా లేరు పిల్ల కూడా లేదు ఇప్పుడు వెళ్ళిపోయింది అది ఇప్పుడు ఎలా ఏ చెప్ప నాకు కూడా చెప్పలేదు అట్లా అంటే అది కనుక్కోవాలి కదా అంటారు అందరూ మృచు ఏది కనుక్కోనివ్వదు ఏది తెలియనివ్వదు తీసుకుపోదాం అనుకున్నప్పుడు కొద్ది రోజులు ముందే గ్రౌండ్ వేస్తుంది మృత్యువు రాత్రి వచ్చి తెల్లారి పొద్దున్నే తీసుకెళ్ళదు తీసుకుపోదాం అనుకుంటా దానికి ఏదో మెంటల్గా డిస్టర్బ్ అయింది ఒక కూతురు పుట్టింది ఆ పిల్లకి మాటలు రాలేదు ఇంకా కూడా రావట్లే మరి అలా అనుకుందో వాళ్ళ ఇంటి లోపల ఏమన్నా ఉన్నాయా ఏది చెప్పలా అంటే మీరు పెంచి పెళ్లి చేశారు అన్ని బాగా చేశారని పెళ్లి చేస్తా వెళ్ళిపోయింది పేరే పేరేంటే కీర్తి కీర్తి ఎలా పెంచుకున్నారు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు బంధువులు అమ్మాయి తెచ్చుకున్నారు నీకు ఇంకోటి చెప్పిన ఆ పిల్ల ఇప్పుడు మళ్ళీ మా ఇంట్లోనే పుట్టింది మా చెల్లెల కొడుక్కి పైగా అన్నీ అలాగే చెప్తుంది అది రూలింగ్ అదే మా కీర్తి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి అలాగ అందుకని నమ్ముతాను నేను వచ్చా గుర్తులు అది ఎక్కడెక్కడ కూర్చునేది ఇప్పుడు కూడా చెప్తుంది ఒక్కొక్క మాట అమ్మతో చెప్తుంది అది అంటే నువ్వు అతిశయం అనుకో ఏమన్నా అనుకో అప్పుడు చిన్నప్పుడు అక్కడ కూర్చునేదాన్ని కదమ్మా మా ఇంటి ఒక గట్టు ఉంది అలిగితే వెళ్ళేదాన్ని మేము కూర్చునేది ఎప్పుడు ఆశ్చర్యం తర్వాత శ్రీలక్ష్మికి దీనికి ఎప్పుడు పడదు నా కూతురికి శ్రీలక్ష్మి ఆంటీ వస్తే నాతో మాట్లాడు శ్రీలక్ష్మి ఆంటీ నువ్వే పక్క పక్కనే పడుకుంటారు నన్నే కింద పడుకోమంటావు శ్రీలక్ష్మి ఆంటీ వస్తే నన్ను సరిగ్గా చూడమనేది ఎందుకో తెలియదు శ్రీలక్ష్మి కూర్చుని ఉంది ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ ఉంటుంది వాళ్ళు జర్మన్లో ఉంటారు ఎప్పుడైనా ఒకసారి వస్తారు ఆ పిల్ల పుట్టినప్పుడు నాకు చూపించడానికి తీసుకొచ్చారు నేను అసలు దీనికి తెలుసుదో లేదు ఇది అవునో కాదు సోదిలో చెప్పింది మా పిల్ల సోది అంటే నమ్మరుగా మీరు ఈ కాలం వాళ్ళు నమ్మరు బట్ చెప్పింది ఇంకా నన్ను పిలవకండి నేను నా తోడబుట్టిన వాడి కడుపులో పుడుతున్నానని చెప్పింది సోది అడిగితే ఫైనల్గా ఒకసారి వదిలేసాం అది అక్కడ ఉంది శ్రీలక్ష్మి రాలేదు శ్రీలక్ష్మి రాలేదేంటో అంటుంది ఆ పిల్ల అప్పుడదాకా శ్రీలక్ష్మిని చూడాల అప్పుడే రావడం శ్రీలక్ష్మి మా ఇంటికి శ్రీలక్ష్మిలా బిత్ర పిల్ల వెంక చూస్తుంది ఎంత ఆశ్చర్యం అసలు ఆశ్చర్యమే మా మా పాప మా ఇంట్లోనే పుట్టింది కదా ఎంత మాట అయినా అడుగుద్ది పైగా సుస్పష్టమైన తెలుగు మాట్లాడుద్ది దాని రైటింగ్ కూడా ఎంత బాగుంటుందో ఇప్పుడు ఈ ఈ పసిముండ ఇప్పుడు మూడో సంవత్సరం అది ఏదైనా ఇలాగ ఇలా రాస్తే నా కూతురు ఆర్ట్ బాగా వేసేది దాన్ని అలా దింపింది ఉంది నా కూతురు అదొక తృప్తి ఈ పిల్ల పుట్టి ఈ ఈ చిమ్టమ్స్ అన్ని చూసా పోన్లే మా బిడ్డ మా ఇంట్లోనే పుట్టింది అనుకుంటా నేను మీకు ఎన్ని అమర్చినా కూడా ఈ విషయంలో ఎందుకు నాకు చేయలేదు అని చెప్పి దేవుడితో పోట్లాడారా బాధపడ్డారా ఆ టైంలో పిల్లలు లేరు అన్న బాధ ఎందుకంటే చాలామంది పిల్లలు వద్దనుకుంటారు కాదు మీరు పిల్లలు దేవుడితో అంటే బోళ్ళంత భక్తి లేదురా బోళ్ళంత ప్రేమ లేదు బోళ్ళంత భయం లేదు నాకు మూడు లేవు లైఫ్లో కానీ ఒక బాబా అంటే ఒక నమ్మకం ఆయన ఏదైనా ఒక సమస్య చెప్పుకుంటే తీరితే తీర లేకపోతే లేదు రేపొద్దునికి గుర్తుంచడం ఈరోజు మనం ఆయన దగ్గర చెప్పుకుంటే రేపొద్దు మనకి ఆ సమస్య ఉండదు బుర్రలో చెప్తాను ఇప్పటికి కూడా ఏదైనా ఇలా జరిగితే ఎవరన్నా ఏమైనా అంటే ఇప్పుడు కూడా ఎవరి దగ్గర చెప్తాం మా అమ్మ లేదు ఎవరికి చెప్తా ఉంటే మా అమ్మ బుర్ర తినేదాన్ని నేను ఇప్పుడు బాబా బాబా దగ్గర వెళ్ళి చెప్పుకుంటాను నాదేమన్నా పొరపాటు ఉందా బాబా ఇలా అయింది ఈ వయసులో అవసరమా ఇలాగా అనుకుంటా చెప్పంగానే వదిలేస్తా బాబా దగ్గర నాకు బ్యాడ్ హ్యాబిట్ అని గుడ్ హ్యాబిట్ అని అది పిల్లల విషయంలో మీకు ఏమి సమాధానం వచ్చింది బాబా ఎందుకు ఎందుకు భారం అనుకున్నాడు ఆయన మళ్ళీ పుట్టాలిగా ఇది అది రిమైండింగ్ లైఫ్ ఏమో దాన్ని అవతల జన్మ రిమైండింగ్ లైఫ్ ఏమో అంతే అది పూర్తి కదా మళ్ళీ మళ్ళీ పుడతారు ఆ రిమైండింగ్ లైఫ్ కాకపోతే మా పిల్లకంటే నువ్వు నమ్మవు దాన్ని నా ఇంటికి చంకన వేసుకుని తెచ్చుకున్నప్పటి నుంచి దానికి అంటే ఇలా అయిపోద్ది ఏ పని అయినా అది వెళ్ళిపోయే వరకు అలా అయిపోయింది దాని ఆఖరి పుడ్డు కూడా నా చేత్తోనే తింది అది ఇంక అర్ధరాత్రికి ఎప్పుడుకో చచ్చిపోద్దానంగా కూడా నేను పెట్టింది తినేళ్ళి దాంతోనే ఉంది స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ మీరు చూసారు అలిగేది ఈ పిల్ల చెప్తుంటే అవన్నీ మా అమ్మ నేను ఇక్కడే నిలబడితే కదమ్మా నువ్వు అన్నం పెట్టేదని వాళ్ళ అమ్మనే మనతో కాదు వాళ్ళ అమ్మతో నేను ఇక్కడ నిలబడి మా పిల్లకి మా అమ్మ పప్పు వేసి నెయ్యి వేసి అన్నం పెడితే బుగ్గలో పెట్టుకుని గ్రిల్లు పట్టుకుని పైన నిలబడేది మా అమ్మ చెయ్యండి పోతుంది చెయ్యండి పోతుంది అనేది అది గుర్తుంది నాకు ఇది చెప్తుంది ఇక్కడ తినేదాన్ని ఇక్కడ తినేటప్పుడు ఇక్కడ ఉండేదాన్ని కదమ్మ నేను అప్పుడు నువ్వు తింటే దాన్ని కదా నన్ను అబ్బా వాళ్ళ అమ్మని అంటే మా అమ్మ గుర్తు గుర్తురావట్లా దానికి మా పాప వెళ్ళేటప్పుడు ఇంకా ఇంకా చచ్చిపోద్ది అనుకుంటున్నా అది టూ వీలర్లో వస్తుంది మా అమ్మ కార్లో వస్తుంది మా అమ్మ అది ఎప్పుడు దెబ్బలాడుకుంటారు వాళ్ళ గత జన్మ విరోధమేమో ఇది ఇలా చూసి అమ్మమ్మ నేను ముందు పోతాను నువ్వు నా వెనకరా అని చెప్పింది కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్కి పోయింది మా అమ్మ మా అమ్మ మా కూతురు ఇలా పోయిన వన్ అండ్ హాఫ్ ఇయర్కి మా అమ్మ వెళ్ళిపోయింది నేను ముందు వెళతాను నా వెనకరా అంది అదేంటి దొంగముండే ఇలా అంది అదేంటి దొంగముండే ఇలా అంటే అది ఏదో ఊరికే అని ఉంటుంది లే అమ్మ అన్నా నేను అన్ని బేరీస్ వేసుకుంటే ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఏం టైం పాస్ అంటావు కదా ఇవన్నీ గుర్తొస్తాయి గుర్తు చేసుకుని మీరు దాన్ని డాట్స్ అందుకే మీరు సంపూర్ణ వివేకము అన్ని ఏది జరిగితే కూడా అది అనుకుని ఐదు నిమిషాల్లో జరిగేది మాత్రం కాదు భగవద్ పాటలో చాలా ఉంటుంది అందులో మన అసలు ఎప్పుడు కూడా మన ఎదురుగుండ దేవుడు ఏం రాడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లి రూపంలో ఉంటాడు మనం బయటకు వెళ్ళిన తర్వాత భర్త రూపంలో ఉంటాడు ఆ తర్వాత బిడ్డల రూపంలో ఉంటాడు దేవుడు లేని ఎప్పుడు అవును మనతోనే ఉంటాడు దేవుడు గొప్ప మాట అంతే బాగుంది ఎందుకు వచ్చాను మనం భూ ప్రపంచంలో ఎందుకు పుట్టాం ఎందుకు పెరిగాం ఎన్ని సంవత్సరాలు ఎందుకు వచ్చినాయి అనే దానికంటే కూడా ఎంత జీవితాన్ని ఏ ఏ వయసులో ఏ ఏ చిన్న కష్టం పెద్ద కష్టం సుఖం అనబడేవి పెట్టాలో భగవంతుడు నాకు అవన్నీ ఇచ్చాడు ఎప్పుడు సుఖం మాత్రమే ఇచ్చాడు అవునా అవును అందుకున్నప్పుడు ఆ అతను పాప ఆయనకి కళకి సంబంధం లేదు ఆనందపడేవారు బ్యాంకులో పనిచేసేవారు ఆయనకి పెద్ద జనంలో రావడం ఇష్టం ఉండదు చూసావా ఒకళ్ళకి జనంలో ఇష్టం ఒకళ్ళకి జనంలో రాపోవడం ఇష్టం వాళ్ళు ఎవరో పరిచయం వద్దమ్మా మీరు మీరు వేషాలు వేసుకుంటారు బయట కలుసుకుంటారు ఫర్దర్గా ఎప్పుడన్నా వెళ్తే ఆయనకు ఒక చిన్న యుగం ఏంటంటే అన్నపూర్ణ మొగుడు అనకూడదు ఆ ఎక్కడో రోడ్డు మీద కనపడితే గబికిని అన్నపూర్ణ మొగుడు అంటారు అది నాకు ఇష్టం లేదమ్మా అందుకని ఆయన అన్నిట్లో నేను రావాలి అనుమానపడ్డం లేదమ్మా తర్వాత తెచ్చిన డబ్బులు నా దగ్గర పెట్టడం లేదు పెట్టమన్నా నేను పెట్టాను అది వేరే విషయం ఎందుకంటే ఆయన జీతం ఆయనకున్నప్పుడు నా డబ్బులు ఆయన దగ్గర ఎందుకు పెట్టడం అవును కదా మీరు అంటే ఇప్పుడు కట్టారా మీ డబ్బులు అన్ని సంపాదించి అన్ని చేసుకున్నారా మంచి కార్లు మీద నాకేం లేదు కానీ నేను మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఇంకా కూడా మా పిల్లలు అందరూ అంటారు ఇది అచ్చేయరాదు అంటారు ఎందుకు రెండు నేను పదేళ్ళు ఉంటాను ఏమో ఇంకా దులుపుకోలేనురా దులపడానికి మనుషులను పెట్టలేను దొరకట్లే మనుషులు అవును మంచి మనుషులు ఇప్పుడు చాలా అందంగా అన్ని పెట్టుకున్నాయి దులపలేకపోతే దుఃఖమే కదా అవును బ్యాంకులో ఉన్న డబ్బులు వడ్డీ వస్తే దీని మీద పెట్టామే రావు అది మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటే ఎప్పుడో ఒక రూపాయికి ఒక అర్ధ రూపాయో పావాలనో వచ్చేదే ఆలోచిస్తా కూ ఎవరు ఒకళ్ళు ఉన్నవాళ్ళు సుఖపడతారు కదా మనం ఏం మిగల్చకుండా వెళ్తే దరిద్రులు అవుతారు కానీ ఏదో ఒకటి మిగిలిస్తే నలుగురు పంచుకుంటారు పుడతారేమో తెలియదు మరి మీ పిల్లలకి ఎవరికి రాలేదు ఇంట్లో పిల్లలకి ఎవరికి రాల ఫర్దర్ గా ఎవరి వస్తారేమో చూడాలి బట్ నాకు ఒక్కదానికే రాశాడు అదృష్టం ఎంతమంది హీరోలు అమ్మ మీరు ఐ థింక్ ఫస్ట్ గారు నాగేశ్వరరావు గారికి అమ్మగారు వేయలేదా వేయలే అత్తగా వేసా అత్తగా వేసా ఆయన ఒక్కడికే అమ్మ వేయలే ప్రతి మా వాళ్ళందరికీ అమ్మ వేసా శోభన్ బాబు గారు కృష్ణ కృష్ణ గారు తర్వాత చిరంజీవి గారు బాలకృష్ణ గారు తర్వాత నాగార్జున గారు వీళ్ళు మూడో తరం అనుకుంటారు తర్వాత శ్రీకాంత్ గారు జగపతి బాబు గారు వీళ్ళందరూ నాలుగో తరం ఇప్పుడు వచ్చిన పిల్లల బామ్మ కొంతమందికి వేసా ఇంకా కొంతమందికి వేయాలి వాళ్ళకి కూడా వేసేస్తే పని అయిపోద్ది మీ ఫేవరెట్ కొడుకు ఎవరు సినిమా కొడుకు ఫేవరెట్ ఎవరు లేరు ఒక్క సినిమా ఒక్క రామారావు గారు తప్పితే నాకు ఉండరు బుర్రలో అన్ని రకాల వేషాలు అన్ని పద్ధతులు అమ్మా నాకు రామారావు గారే కొడుకైనా తండ్రి అయినా ఒక మంచి మానవత్వం ఉన్న మనిషిగా ఆయన గొప్పవానమ్మా చాలా ఆయన పని ఎదటి వాళ్ళని అభిమానించడం ఆయనకి ద్వేషం లేదు నాకంటే ముందుకు పోతున్నారేమో వీళ్ళు అనేది ఆయనకి ఎంత గొప్పవాడు ఆయన నా తర్వాతే వీళ్ళు అనుకుంటాడు ఆయన అందుకని రామారావు గారు చిన్న పొన్న అందరికీ లైఫ్లో బ్యాడ్ నేమ్లు వచ్చే జరుగుతాయి కానీ ఆయనే గొప్ప ఆయన నాకు రామారావు గారంటే ఇష్టం కరెక్ట్ అమ్మా ఆయన ఏంట లక్షణంగా ఆయన జీవితం ఆయన ఇష్టం ఇక బోల్డ్ అన్ని సినిమాలు కూడా చేయలేను ఎంత అతిమా వాళ్ళతోనే చేశాను అయినా కూడా నాకు రామారావు గారు అలా నెక్స్ట్ నేను అడగబోయేది హలో బ్రదర్ లో మీరు ఇంగ్లీష్ మాట్లాడే సీన్లు ఉంటాయి అవును ఎలా అసలు కాదు 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 అది ఈవి గారికి అలాగా ఈవిడ ఎప్పుడు సంప్రదాయం వేషాలు అతనికి అలా ఇష్టం ఏం పాడు ఆ వేషం వేయించాడు తర్వాత రెండు ఇటువంటి అల్లరి వేషాలు వేయించాడు అతనే వేయించాడు ఇంకెవరు ఆ తర్వాత కామెడీ వేషాలు బామ్మకు వచ్చిన తర్వాత తర్వాత భయపడ్డాను నేను ఫస్ట్ హిప్పీ కటింగ్ అప్పటిదాకా అంత చిన్న ముడి మూడి హిప్పింగ్లీవ్లెస్ వేయించారుగా ఇబ్బంది పడ్డారా పడలేదు బట్ ముందే భయపడ్డా తర్వాత ఇంకా చెప్పాగా నేను ఎంత మీకు ఒక రెండు బాగుంటుంది ఏం గుర్తులేవమ్మా అయ్యా నేను అక్కడే వదిలేసి వస్తా అంతే అక్కడే మన ఇంటికి మన ఇంటికి మనం వెళ్తాం మన మనసుతో వెళ్తాం సినిమా గోళ్ళ కూడా ఉండదు ఆ సినిమాల వాళ్ళ ఈ సినిమాలో వీళ్ళని ఇప్పుడు కూడా ప్రేక్షకురాలని సినిమాకి మాత్రం నేను టైటిల్ నుంచి ఎండ్ దాకా చూడాలి అదే సినిమా అవును కరెక్ట్ కానీ నాకు ఎప్పుడు అనిపిస్తుంది మీకంటే బాగా ఇంత అంటే ఒడ్డు పొడుగు వయసు కూడా పెద్దవాళ్ళు వాళ్ళందరూ చాలా మంది పెద్దవాళ్ళే కదా చాలా మంది వాళ్ళందరినీ బాబు అని చెప్పి మీరు పెద్దండి ఎంత పెద్ద అంటే ఒక మినిమం అదే నాకు ఇష్టం కదా వేషం మధుర వేషం ఇష్టం ఎవరో తోస్తే రాలా నేను నేను ఇష్టపడి ఎంచుకున్న వేషం కదా నాకు సొంత కొడుకులాగే ఫీలింగ్ ఉంటుంది అంతే అది మీ గొప్పదనం అది కాదు నిజంగా కందామంటే కూడా ఇంతమంది అందగ కనగలనా నేను ఎవరో పుణ్యాత్మురాలు కానీ నాకు చెప్పారు రామారావు కృష్ణ గారు శోభన్ బాబు గారు అలా ఎలాగ చెప్తాం అందం కృష్ణ గారు బాగుంటారు కృష్ణ గారు అసలు మచ్చలేని అందం కదా అవును తెల్లగా చక్కగా ఉంటారు నాకు చెప్పాగా నేను అన్ని రకాల అందాలు డైలాగ్ కానీ ఏదన్నా కానీ అలా కానీ రామారావు గారు ఆయన తర్వాత వీళ్ళందరూ ఇతర భాషల్లో మీరు ఎందుకు విజృంభించలేదు విజృంభించలేదంటే ఇదే నువ్వు చెప్పావు కదా ఎదట వాళ్ళు కన్ను కొట్టుడు కోటాలు అవి ఇతర భాషల నుంచి ఇతర భాషలు అంటే మనం వేరే భాష వాళ్ళం కదా అట్లాంటివి ఉంటాయి అలా వెళ్ళలేని వాళ్ళకి పెద్ద అవకాశాలు తక్కువ ఉంటాయి ఇప్పుడు మన వాళ్ళు మంచివాళ్ళు నీకు వంద వంద శాతం చెప్పన నువ్వు ఎట్టు నుంచి ఎటు తిరగసినా మనమే జేబు కొట్టి పారేసుకుంటాను తప్పితే ఎదటాల దగ్గర నుంచి తెచ్చుకోవడం తెలుగు వాళ్ళకి పెద్దగా తెలియదు తెలుగు తెలుగు సినిమా వాళ్ళంతా అమాయకులు ఇంకెవరు ఉండరు ఎందుకంటే వేరే భాషలు వాళ్ళకి కోట్లు కోట్లు సంచుల్లో వేసి ఇచ్చి వాళ్ళు తింటామన్నాయన్ని తినిపించి వాళ్ళు ఊళ్ళో తింటారో సస్తారో అది వేరే విషయం తినిపించి చక్కగా మెత్తగా ఉండే హోటల్ రూమ్స్ ఇచ్చి వాళ్ళని జీవితాలను ఎంజాయ్ చేసేలాగా చూసి విమానం ఎక్కించి పంపించి వీపి చూపిస్తారు మన వాళ్ళు వాళ్ళది ఎందుకంటే మొహం పెద్ద అవసరం తెలుగు రాదు కదా వాళ్ళకి అవును 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 అప్పుడు కూడా లక్షలు ఇస్తారు మన వాళ్ళు అంత మంచివాళ్ళు వాళ్ళు అలా కాదు వేరే ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఇప్పుడు నన్ను ఏం చేస్తారు గాని మన మనంత మంచి వాళ్ళు కాదు మన వాళ్ళకే ఇచ్చుకోవాలి అనేది వాళ్ళకుంది పక్క వాళ్ళకి పెడదాం అనేది మనకుంది అది అది నేను ఎదురింటి వాడే నచ్చుతాడు మన వాళ్ళకి మన ఇంట్లో ఉన్నవాడు నచ్చడం వాళ్ళకంటే ఒడ్డు పొడుగు ఉండి వాళ్ళకంటే అంత ఎంతో చేయలేకపోయినా కూడా ఒడ్డు పొడుగు ఉంటే తోళ్ళ వాళ్ళు మాత్రం అంతకంటే ఏం పీకుతున్నారు ఇక్కడికి వచ్చి మనకు పీకేదేం లేదు తెలుగు ఇండస్ట్రీలో అయినా కూడా వీళ్ళ దురద అలాంటిది తామర ఆ గోక్కోవడానికి తెచ్చుకుంటారు వాళ్ళని అవునా గోకోవడం అంటే వేరే విధంగా తప్పుగా అనుకోమన్నారు డబ్బులు పోగొట్టుకోవడం గోకోవడం అంటే అందుకని అటు అంటే తామర ఉంది తెలుగు వాళ్ళకి తామరున్న వాడిని మనం ఏం చేస్తాం అందుకని వేరే లాంగ్వేజ్ వాళ్ళు మనంత పిచ్చివాళ్ళు కాదు అని చెప్పొచ్చాయి రెండింటికి వేసా వెళ్ళా వెళ్తే ఇద్దరు ముగ్గురు ఏమన్నారంటే మీరు మా ఇండస్ట్రీకి పనికిరారండి అన్నారు ఎందుకండి అన్న నాకు ఏం లోపం తెలుసుకోవాలి కదా చాలా గర్వంగా ఉన్నట్టు తర్వాత అదేదో ఒక ఇదిగా ఉన్నట్టు ఉంటారు అలా ఉంటే మా మా తమిళ్ళు వేషాలు ఇవ్వరండి అన్న అన్న సోల్లింగ అట్లా మాట్లాడాలి వాళ్ళకి చెప్పండి సార్ ఎందుకలా అంటే వాళ్ళకి నచ్చదు ఎదురిచ్చి మాట్లాడినట్టు సార్ నేను ఇళ్ళను యారు కుడుపా నేను దా కుడుకున్నాం అంటే వాడు మన భుజమే చేస్తాడు ఎందుకండి అలాగా అంటే వెయ్యడు వాడు ముందే భయపడుతున్నాడు కదా కాబట్టి ఇక్కడ కానీ వేరే లాంగ్వేజ్లో ఎందుకు పిలవలేదంటే ఇందుకు పిలవలేదు నేను కూడా వెళ్ళలేదు ఎందుకంటే నేను వెళ్ళలేను ఎవరి దగ్గరికి అవును వాళ్ళ రూపాయి నాకు వద్దు మన వాళ్ళు ఇచ్చిన రూపాయలు చాలు మన వాళ్ళు పాపం అంత తొందరగా భుజమే చేసి లాక్కుపోదాం అనుకోరు ట్రై చేస్తారు వస్తే ఓకే లేకపోతే రెండో అవకాశం చెడగొడతారు అంతకంటే ఏం చేయరు మన వాళ్ళు మంచివాళ్ళు మనం సో మొత్తానికి అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ సర్వసాధారణంగా ఉంటాయి మనం తప్పించుకు తరుగు తిరుగువాడు ధన్యుడు సుమతి రెండోది మనం ఎలా ఉండాలి ఎలా మసులుకోవాలి మన ప్రయారిటీస్ మన విచక్షణ మన చేతుల్లో ఉండాలి మనకు బాడంత జీవితం ఉంది సొసైటీలో మర్యాదగా బతకాలి ఎవరైనా చక్కగా పలకరించాలి అని కోరుకుంటే కొన్ని వదులుకోవాలమ్మాయి అదే కరెక్ట్ అమ్మా మనకి ఉన్నా వదులుకోవాలి వాళ్ళకి ఇష్టం ఉన్నా వదులుకోవాలి ఇంతకే అన్నపూర్ణమ్మ గారికి వచ్చా బ్రహ్మాండంగా చేసుకుంటాను ఆ వరకు నేను నేను నచ్చుద్దో లేదు తెలియదు రాదు స్వప్న ఒక రోజు వస్తానమ్మా ఏంటి ఏమేమి చేస్తా వెజ్ వెజిటేరియనే నాన్ వెజ్ కూడా తింటాను కానీ ఒక పదేళ్ళు అయిందిగా ఎప్పుడైనా ఒకసారి సార్ తినరు ఎల్లుళ్ళపై కూడా తినడా అదే చెప్పాను మనకేం ఖర్చు లేదు అంత పప్పు ఉండి పడేస్తే అంత పప్పు ఉండి పడేస్తే ఇప్పుడు అసలు పళ్ళు కూడా గదిలిపోయి ఉంటాయి కాబట్టి ఆ పాపుతోనో మజ్జిగతోనో పెరుగుతోనో అట్లా ఒక్క పూట ఒక పూట కోసం పెద్ద ఇబ్బంది లేదు పైగా సాధ్యమైనంత వరకు ఆశ్రమాలకు వెళ్ళిపోతుంటాడు ఆయన కొన్ని ఎడబాట్లు జీవితంలో అలా మీరు పోతాయి ఇప్పుడు వయసు అప్పుడు బిజీ కాదు మిమ్మల్ని మీరు ఉండరు కదా వెళ్ళిపోతారు బాగా అయి ఉంటారు మిమ్మల్ని ఏదన్నా అవనయ్యలే కానీ ఆయన ఏదో ఆశ్రమానికి 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 అట్ట ముక్కు మూసుకుని జపాలి పుప్పాలి అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఎంత ప్రపంచాన్ని మన ఏ కులం వాళ్ళు ఆ కులానికి పెద్ద వయసు ప్రాముఖ్యత ఇస్తారు జ్ఞానోదయం వస్తుంది అప్పుడు ఈ జన్మలో తప్పు చేసామేమో ఇప్పటి నుంచైనా మనం కొంచెం భగవంతుణ్ణి కోరుకుని మనం అని తప్పులని అయిపోయాక తప్పులన్నీ అయిపోతా అది వయసులో కదా కానీ మీకు చిన్నప్పుడే జ్ఞానోదయం అయిపోయాడు నాకేమో జ్ఞానోదయం కాదు ఏదో మరి బ్రతుకు మీద భయము లేకపోతే వీళ్ళందరూ వెనక లేకపోతే ఒక అడుగు ముందుకేద్దమో కుటుంబం ఉంది కదా కుటుంబం ఉండేటప్పుడు మనం ఎన్ని సరదాలైనా ఒక అడుగు వెనక్కే ఉంచుకోవాలి సినిమా ఇండస్ట్రీలోకి మీరు రాకముందు పెళ్లి అయిపోయింది వచ్చాక ఏదో టైంలో అనిపించుంటుంది కదా అయ్యో పెళ్లి ఎందుకంటే ఇబ్బందికరమైన వాడైతే అనిపిస్తుంది మంచివాడు కదా చాలా మంచివాడు సార్ నరసింహం నరసింహం గారు ఉమామహేశ్వర్ గారు మంచివాడ అంటే భగవంతుడు అలా ఒక తోడు పెట్టాడు నాకు కదా పాలు అలా ఉంటే ఇరిగిపోతాయి తోడేస్తే కానీ పెరిగవద్దు అందుకని ఈ తోడు పెట్టాడు నేను అలా అమ్మ మీరు డైరెక్షన్ చేయరా వద్దమ్మా నాకు అది చాలా భారమైంది ప్రపంచంలో సినిమా ఇండస్ట్రీలో ప్రపంచం అంటే ప్రపంచం కాదు డైరెక్షను ప్రొడ్యూసింగు హీరోయిన్ చేయడం హీరో చేయడం ఈ నాలుగు కష్టమైనవి నాలుగు పాత్రలు కష్టమైనవి కాబట్టి అవన్నీ వద్దని చక్కగా అమ్మ అంటే ఎందుకు వాళ్ళు పిలిస్తే వాళ్ళు చెప్తారు మనం చేస్తాం మనం చేసింది నచ్చితే అదే బాగుందమ్మా ఉంచు అంటారు లేదా అంత వద్దమ్మా అంటే సరే నన్ను ఏం చేయమంట అని చెప్పి చేస్తాం జీవితంలో మీకు దేని మీద మోజు చీరలా బట్ట రెడీ అవ్వాలనా మనుషుల మంచి ఫుడ్ నగలా ఏమిటమ్మా నాకు ఏది ఇష్టం అని ఎలా చెప్పను నేను అంటే జనరల్గా మనకి స్వతహాగా అప్పుడు నన్ను అడిగారు అనుకోండి నాకు నగలు పెద్ద అంత ఉండదు బట్టలు పిచ్చి బట్టలు కొనుక్కోవడం ఇష్టం కొత్త బట్టలు ఎన్ని కొత్త బట్టలు ఉన్నా ఇంకా కొత్త బట్టలు ఉంటే బాగుండి అనిపిస్తుంది కదా మీకు నాకు ఇలాంటి ఇష్టాలు ఏం లేవు కానీ అందరూ మా కుటుంబంలో ప్రపంచాన్ని నాన్న నేను మా కుటుంబంలో ఉండే వాళ్ళందరూ ఉన్నంత వరకు బాగుండాలి అబ్బా అయితే మీరు పెద్ద కొడుకు మెంటాలిటీ మీది నా నాకు అదే ఇష్టం తర్వాత వాళ్ళు కొట్టుకుంటుంటారు తిట్టుకుంటుంటారు నా దగ్గర కంప్లైంట్ చేస్తారు ఇప్పుడు అమ్మలేదు కదా నేను పెద్ద ఏమి ఉందలే పెద్దరికి ఇచ్చారు వాళ్ళు అది చెప్తారు అలా ఎందుకే వద్ద రూపాయికి పావలా కొట్టుకోవడం అంటే పోతే పోయింది అలా ఉండకూడదు ఇలా ఉండాలి అని చెప్తా నాకు అందరూ బాగుండాలిరా అంటే నా తోటి ఆర్టిస్టులు కూడా నాతో పాటు ఓ మాట మంచి కలిపే వాళ్ళందరూ బాగుండాలని బెస్ట్ టూ అంటే బెస్ట్ అని చెప్పను ఆడవాళ్ళు ఉంటే చిన్న అంటే భరించలేని తనాలు ఉంటాయి కానీ బట్ నా వేరే వేషాలు వాళ్ళ వేరే వేషాలు అవును అలా ఫ్రెండ్స్ ఉన్నారు ఎరంటే శ్రీలక్ష్మి వై విజయ తర్వాత ఆ అమ్మాయి సౌందర్య ఉండేటప్పుడు బాగా మాట్లాడేది సౌందర్య గారి గురించి అందరూ బాగా చెప్తారు శ్రీదేవి కొంచెం బాగా మాట్లాడినా కొంచెం ఒక ఒక రిజర్వ్ అట్లా ఉండేది కానీ పిల్ల విజయశాంతి బాగా మాట్లాడేది రాధా బాగా మాట్లాడేది వీళ్ళందరూ బాగా మాట్లాడే ప్రస్తుతానికి మిగిలిన వాళ్ళలో ఈ ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళమ్మే జానకి నబీంగ్ జానకి వీళ్ళందరూ బాగా మాట్లాడతారు జానకి ఏమనుకుంటారని సినిమాలు కళ్ళు కార్యక్రమాలు వెళ్తాం పెళ్లిళ్ళు గిళ్ళిళ్ళు ఏమన్నా ఉంటే ఎవరన్నా పిలిస్తే శ్రీలక్ష్మికి కూడా కార్డు ఇస్తారా అని అడుగుతా ఇస్తామండి అంటే నాకు ఇవ్వండి అంట లక్ష్మి వాళ్ళు కార్డు ఇచ్చి వెళ్ళారు నేను వెళ్తాను నువ్వు వస్తావా ఏమండి పలానాళ్ళు కార్డు ఇచ్చారు మీరు వస్తారా నేను వెళ్తున్నాను అంటది నేను రానలే లక్ష్మి అంట ఇష్టం లేని చోటికి ఇష్టం అంటే వెళ్తాను అలా పెద్ద స్నేహితులు లేరు బయళ్ళ మీద లెక్క పెట్టుకుని ఒకళ్ళిద్దరు నేను పెద్దగా ఎవరింటికి పోను అడ్జస్ట్ అవ్వలేను నేను మా బంధువుల ఇంట్లో కూడా ఉండలేను నేను నా ఇంట్లోనే ఉంటాను నా ఇల్లు అంటే ఇష్టం మనల్ని మనం తెలుసుకోవడమే ధన్యత జీవితంలో నాకు ఇప్పటిదాకా అబ్బా ఆ జబ్బు చేసినప్పుడు ఒక్కసారే బాధపడ్డాను కానీ అబ్బా ఏంటి ఇలా ఉంది అనేది ఇప్పటిదాకా రాలేదు నాకు ఈ పైన వస్తుందేమో తెలియదు కానీ అమ్మ మీరు అది చెప్పరా పథ్యం ఏం చేశారు అన్ని ఏం మానేసానంటే బేకరీ ఫుడ్స్ మానేసా తర్వాత చైనీస్ ఫుడ్స్ మానేసా సార్ నాకు డ్రింక్ అలవాటు లేదు కాబట్టి కూల్ డ్రింకులు కూడా మానేస్తాయి హాట్ డ్రింక్ అంటే ఎప్పుడో ఒకసారి రెండు సార్లు ఎప్పుడో కానీ నాకు తలపోటు వచ్చేస్తుంది అంటే తప్పని నేను చెప్పను అదే నాకు తలకాయ నొప్పి వస్తుంది తర్వాత గబిక్కిన తూలు దేని మీద పడిపోతానేమోనని ఒక చిన్న భయం ఉంది లేకపోతే ఏముంది డబ్బులు పెట్టుకొనుకోలేమా తాగలేమా కానీ బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పను నాకు సరిపడదు అవన్నీ మానేసా నాన్ వెజ్ లేదు యానిమల్ ప్రోడక్ట్ ఏదీ లేదు పచ్చయం చేసినప్పుడు తర్వాత ఫ్రూట్స్ కూడా కొన్ని లేవు మానేసారైతే సిట్రిక్ యాసిడ్ ఉండే ఫ్రూట్స్ కూడా లేవు తింటే అట్టిపండు చింతపండు లేదు నిమ్మకాయ లేదు తర్వాత ఉసిరికాయ లేదు ఇట్లా కొన్ని కొన్ని వస్తువులు మానేయమన్నారు ఆయన ఆ మానేయడం మానేయడం ఒక పదేళ్ల పాటు మానేసి ఉంటా మానేశాక నార్మల్ కలర్ వచ్చేసా ఇప్పుడు తింటా కొంచెమే తింటా ఇప్పుడు చక్కగా ఉన్నారు పైగా నాకు పెద్ద హోటల్ ఫుడ్స్ పెద్ద తినను నేను సహజమైనంత వరకు నేనే వండుకుని డబ్బాలో పెట్టి ఇంతకు ముందేమో కుక్కర్ పెట్టుకెళ్ళి అక్కడే వండుకునేదాన్ని పానీ తినే పిడికిడి ఈ మధ్యలో వచ్చింది అది ఇంటి దగ్గర వండుకొని బాక్సులో పెట్టుకుని ఏమన్నా వండుగుతే వండితే కూర వండుతా వండకపోతే రెండు ఊరగాయలు పెట్టుకుని ఒక నెయ్యి డబ్బా పెట్టుకుని వెళుతాను అక్కడ ఏమన్నా సాంబార్ కానీ రసం కానీ ఏమైనా వాళ్ళు క్యారేజీలు వస్తాయిగా ఉంటే ఆ ముక్కలతో కొంచెం సాంబార్ వేసుకుని తినేస్తాను హ్యాపీ ఫుడ్కి ఏం కంగారు లేదు తర్వాత దేని మీద అబ్బాయి తినకపోతే బతకలే అది లేదు నాకు ఉంటే తింటా లేకపోతే లేదు పైగా అది ఇది ఏమన్నా జబ్బు చేస్తుంది అనుకుంటే పోస్ట్ వేస్తాను దానికి నేను ఇంకోసారి తింటా అని దానికి చెప్తా అంతే ఇంకోసారి తింటాను ఫీల్ చెప్తారు బాగున్నా కానీ ఇంకోసారి తింటా అని కాదంటే అది మనకు మనం చెప్పుకోవడం అంతే జబ్ చేస్తుంది అనుకుంటే తినను ఎందుకంటే ఇది తినే వయసు కూడా కాదు అందుకని పరిగెత్తే వయసులో దాక్కుని వేషాలు వేసా దాక్కుని మీనింగ్ అదే పెద్ద రోడ్డు మీదకి అలా రాకుండా ఒక మిడిల్ వయసు వచ్చిన తర్వాత దాక్కోవాల్సిన అవసరం లేదు కానీ వెళ్ళలేము ఇంట్లో ఏవో ఒక బాధ్యతలు పనులు అట్లా ఉన్నాయి మా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అసలు పెద్దగా ఎక్కడికి వెళ్ళబుద్ది కావట్ల ఉంటే వర్క్ అది కూడా ఎందుకంటే అందరూ కనపడతారు కొత్త కొత్త వాళ్ళు వస్తారు వాళ్ళు ఎలా ఉన్నారు మనం వచ్చిన రోజుల్లో మనం ఎలా ఉన్నాం వీళ్ళు ఎలా అట్లా కంపారిజన్ దానికని వెళ్తారు అప్పుడప్పుడు అంటే నెలకు ఐదు రోజులు పది రోజులు పని చేస్తా ఒకవేళ ఐదు రోజులు పది రోజులు పని ఏం బాధపడను నేను చెప్పాక నేను ఏ ఏ వయసుకి ఏమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చేసాడు దేవుడు అవును ఇప్పుడు కూడా నాకు అన్నీ ఇచ్చాడు ఉంటే వర్క్ చేస్తా లేకపోతే కూడా ఎవరిని అడగడాలు మర్చిపోయా అంతా రావు నాకు మాటలు అద్భుతమైన జీవితం అమ్మ మీది కానీ మరి ఇంకా మీరు ఎంత ఎంత బాగా కనిపిస్తున్నారంటే ఇవాడ మీరు ఇంకా కనీసం ఒక పదేళ్ళు యాక్టింగ్ చేయాలి కనీసం చెప్పు ఏమో నేను నోటొచ్చాను అలాగే కానీ చేస్తే ఎందుకంటే వెబ్ సిరీస్ అప్పుడు పరిపూర్ణమైన జీవితం అయిపోయి చేశాను నేను వెబ్ సిరీస్ చేశా సీరియల్స్ చేశా నాటకాలు చేశాను మధ్యలో మూడేళ్ళు కూడా ఊరికే ఉండలా సీరియల్ సీరియల్స్ చేశాను ఆ మూడేళ్ళు మధ్యలో వేషాలు రానప్పుడు వాళ్ళకి అందంగా కనబడ్డా అమ్మాయి నాకు తర్వాత అద్దంలో ఇంత రాతగా ఉన్నాను ఎలా పెట్టుకున్నారబ్బా వీళ్ళు నన్ను నేను కూడా విమర్శించుకుంటాను కాదు నన్ను నేను విమర్శించుకుంటా అందరూ అర్థంలో చూసుకుంటే చాలా బాగున్నాను అనుకుంటారుగా అవున బట్ నాకేదో లోపం ఉంది ఇంకేదో చేస్తే బా అదే ఉంటది నాకు ఇంకా అది ఉన్నంతకాలం మనం ఇంకా చేస్తాం అనుకుంటున్నాను నేను కరెక్ట్ అవును నేను చాలా నెంబర్ వన్ అనుకున్నా మఠేష్ ఇంకా మనం మన అద్దం ఎవరు చూడరు ఏమో చూస్తాను రా బాగున్న రోజులు పనిచేస్తా నేను పెద్ద ముందు నుంచి డిమాండింగ్ మెంటాలిటీ లేదు ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తాను వాళ్ళ ఒకటి రెండు సార్లు అడిగితే పావయ్య అంటా నేను పొదుపు మీకు పొదుపు చాలా ఉంది ఏం ఖర్చు ఉంటుంది బయటికెళ్తే కదా ఖర్చు అన్ని తీసైతే మీరు జాగ్రత్త చేసి పెడతారు జాగ్రత్త ఏం లేదు అలా దాస్తా దాన్ని జాగ్రత్త అంటారు దాయటం అంటారు ఎవరో ఒకళ్ళు వచ్చి తన్నుపోతారా ఉంటాయి ఏంటి కానీ అమ్మ మనసు ఏం బాగుందిరా అమ్మ మనసు ఏం మనసు అని నేను చెప్పను మా అమ్మాయి కూడా బతికుంటే నేనున్నంతకాలం మా అమ్మాయి ఉండుంటే నేను అమ్మ మనసు అనుకుంది కానీ తల్లి ఇంకా ఉండలేకపోయానుగా నేను కూతురు వెళ్ళిపోయిందిగా అందుకని అప్పుడప్పుడు అనుకుంటా నువ్వు మంచి తల్లి కాదే లేదు నీకు అనుకుంటా నేను ఎవరో అనక్కర్లనని నేనే అనుకుంటా బట్ అవన్నీ బయట వాళ్ళ దగ్గర చెప్పాం బాధపడే అవన్నీ లోపల పడతాం బట్ బోల్డ్ అన్ని బాధలు అయితే ఏం లేవు నాకు తెచ్చిపెట్టుకుంటే బాధలు బిడ్డ అంటావో మనవరాల రూపంలో వచ్చింది సంవత్సరానికి ఒకసారి చూస్తాదాన్ని అవి ఎన్ని మాటలు అడుగుద్ది నన్ను కూడా కానీ మీ బిడ్డ వెళ్ళిపోవడం అనేది చాలా మొన్న మూడేళ్ళు వచ్చినాక వచ్చి కూర్చుంది ఇలాగే కూర్చుంది ఇవన్నీ బోరేమో మా చెల్లెలు మీద కూర్చుంది మా చెల్లెల్ని ఇలా ఎలా అన్న వాళ్ళ నాయనమ్మ ఇలా ఎలా అని నువ్వు మెత్తబడిపోయావు నానమ్మ మెత్తబడిపో మెత్త పడిపోయానంటేంటి పిల్ల అనుకుని నేను ఇలా చూస్తున్నాను మళ్ళీ నా దగ్గరికి వచ్చింది ఏదో పెడతారా అమ్మా అంటే వచ్చి కూర్చుంది నువ్వు అప్పుడు బాగున్నావు ఇప్పుడు మెత్తగా అయిపోయావు అప్పుడు బాగున్నావు ఎప్పుడు దానికి ఇప్పుడు మూడో అవును అసలు పెద్ద పెద్ద అంటే ఏదో కదా ఇక్కడికి ఎప్పుడో వచ్చాను ఇక్కడ ఎవరో ఉన్నారు నా వాళ్ళు అనేది ఏదో దానికి తెలుస్తుంది అందుకని గత జన్మ చెప్పించలేదు కానీ ఎందుకు కనపడుతున్నాయి కదరా మొన్న మిషన్ కుడతాను నాకు బాగా వచ్చిన మిషన్ మా అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటానే పోయిందిలే ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటా పోయింది కదా మొన్న అంటే మా నాన్న వేసుకునే షర్ట్లన్నీ నేను కుట్టినే వాళ్ళ అమ్మమ్మతో చెప్తుందంట ఎప్పుడమ్మ అంటే అప్పుడు నువ్వు నీకు తెలియదులేదు నేను అప్పుడు నేర్చుకున్నాను కదా అందుకని బాగా కుడతాను నేను అని చెబుతుంది ఆ మూడేళ్ళ మొన్న మెషిన్ ఎక్కేది ఎప్పుడు కుట్టేది ఎప్పుడు దానికి అప్పుడప్పుడు మెమరీస్ మెమరీస్ వస్తున్నాయి అంటే అవి ఎప్పుడో పోతాయి పెద్ద అయ్యాక ఇప్పటివరకు అందుకని దాన్ని చూస్తే మా నా కూతురులాగా ఫీలింగ్ నాకు మీరు నెక్స్ట్ అనుకుంటున్నారు మళ్ళీ ఆర్టిస్టే ఆర్టిస్ట్ అలా లేకపోతే ఒక వంద ఎకరాల భూమి ఒక వంద వెయ్యో ఆవులు అట్లా ఉండే అట్లా అని చోట పుట్టాలి అట్లా ఆవులు ఇప్పుడంతే ఎంజాయ్ చేయడానికి కుదరల ఈ జన్మలో ఇంకో జన్మ ఉంటే వద్దనుకుంటున్నాను నేను అయినా ఉంటాయి ఈ జన్మలు ఉంటాయి మళ్ళీ ఆర్టిస్ట్గానే పుట్టాలని అప్పుడు ఇండస్ట్రీ మేము వచ్చిన కాలంలాగా బాగుంటే ఇప్పుడు అటు ఇటు కాకుండా మధ్యలో ఉంది మధ్యలో ఉంది ఏం చేసుకుంటారు చెప్పు కోట్లు కోట్లు వాటిని దాయడానికి తిప్పలు ఎవరిని నమ్మలేరు అభద్రతా భావం వచ్చేస్తుంది డబ్బు పెరిగిన కొందికి అవును మనకి కావలసిన పరిధిలో డబ్బులు ఉన్నప్పుడు మనకి చేయడానికి శక్తి ఉన్నప్పుడు మొన్న ఎదటివాడు పిలిచేటప్పుడు ఇంకా అవును గొప్పగా గొప్ప మాట చెప్పారు గొప్ప వివేకం అన్నమాచార్యులు వారు అన్నారు కీర్తనలో ఎంత వెలుగునకు అంతే చీకటి ఎంత సంపదకు అంత ఆపదట అంతే కదా ఆపద అంటే ఉండదు నమ్మకపోవడమే అదే అదే మనకే ఆపద అదే మనకే ఆపది అదే జాగ్రత్త పెట్టుకోలేక సో అది బాగుంది నేను ఎవరికన్నా ఏదైనా ఉంటాయి కష్ట సుఖాలు లేకుండా ఎలా ఉంటాయి తప్పటడుగులు వేస్తా ఎవరు చేయో పట్టుకుని నడిచినట్టు ఇప్పుడు తూలు వస్తుందని ఎవరు చేయో పట్టుకుని నడుస్తున్నాం అది కూడా మనమే చూసాం ఇది కూడా మనమే చూస్తున్నాం మధ్యలో కొంచెంసేపే ఈ ఆట అంతా అది కావాలి ఇది కావాలి పొట్ట కూడా లేదు అదే అవే ఇష్టమని ఒకవేళ ఇష్టంగా ఉన్నా చూసి ఆ పోన్లీ వీళ్ళన్నా తింటున్నారు అనుకోవాల్సిందే తప్పితే ఇంత మనం తింటానికి లేదుగా ఇంతే వెళ్తుంది అందుకని బాగుంది మీరు అమ్మా నాకు అనిపిస్తుంది మీరు అతి త్వరలో మీ ఓన్ టాక్ షో వస్తుందని అప్పుడు చేయలేను రా మీరు చేయగలుగుతారు హ్యాపీ మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు అన్ని విషయాలు మీద పట్టుంది జీవితం మీద పట్టుంది అది మీరు చదివిన యూనివర్సిటీ లైఫ్ యూనివర్సిటీ అంతే ఏదన్నా అవని పెద్ద భగవంతుడు ఒక మాత్రం చిన్న లోపం పెట్టాడు అన్నీ ఇచ్చాడు కానీ ఎడ్యుకేషన్ ఎక్కడ ఇప్పుడు పిల్లల్ని చూస్తే నాకు అసలు కుళ్ళుమోత్తనంగా ఉంటుంది వాళ్ళ మీద కాదు వాళ్ళు మాట్లాడే చూడు వీళ్ళకి ఇంత బాగా మాట్లాడే ఇన్ని లాంగ్వేజ్లు మాట్లాడుతున్నారు అని చూస్తా అదే కుళిమొత్తం అంతకంటే ఏం లేదు ఇప్పుడు వచ్చిన పిల్లలు బాగా ఎడ్యుకేటెడ్ ఆ కాలంలో ఎడ్యుకేటెడ్గా ఉన్న ఒక్క తెలుగు వాళ్ళ తెలుగులోనే మాట్లాడుతుండేవాళ్ళు ఇంత మొత్తంగా ఇంగ్లీష్ మాట్లాడే అక్కడక్కడ తెలుగు లేదు కదా అవును కరెక్ట్ అంతే కదా పెద్ద చేంజ్ ఏం లేదు ఇండస్ట్రీలో అది ఇది రెండు కంపేర్ చేసుకుంటే అప్పుడు వాళ్ళు డిగ్రీ హోల్డర్స్ అయినా ఆష్ పూష్ అని మాట్లాడేవాళ్ళు కాదు తెలుగే మాట్లాడేవాళ్ళు ఇప్పుడు వచ్చిన పిల్లలు వాళ్ళు ఇంగ్లీష్లో ఏదో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అది అదే తేడా అంతకంటే ఏం లేదు మర్యాద కూడా అప్పుడు ఉన్నదే ఇప్పుడుంది వాళ్ళు ఎవరెవరికి మర్యాద ఇవ్వాలో చదువుకున్న పిల్లలు ఇస్తారు చాలా గొప్ప జీవితం అమ్మ ఇది నాకు భగవంతుడు మంచి ఎంత మనసు నిండిపోయిందంటే అవకాశాలు ఇచ్చాడు మంచిగా నడిపించాడు మనయో నడుస్తాం కానీ స్వప్న అనుకుంటాం మనం ఇదంతా మనం మనం చేసాం మనం కాదు ఎవరు ఉంటారు మనిషి రూపంలో వచ్చే భగవంతుడు చాలా గొప్పగా ఉంది అన్నపూర్ణమ్మ గారు మీతో మాట్లాడడం ఇవాళ టైం అలా 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 గడిచిపోయింది బాగుంటుంది నాకు ఇంట్లో ఉన్న ఇంతే బాగుంటది అయితే మీ ఇంటికి వచ్చి ఒకరోజు వంట కూడా చూడాలి మీ పచ్చడి నువ్వు వచ్చాక అక్కడ పెట్టి చేస్తా అంతే నేను కూడా నేర్చుకుంటా వంట మీద వంట బాగా చేస్తా అయితే మీ వంటలు

జీవితం అనేది జీవితంలో ప్రేమ ఒక భాగం ఒక భాగం మాత్రమే జీవితమే ప్రేమ కాదు చిరంజీవి గారు అన్నారు ఇది నిజమే అంతే జీవితంలో ప్రేమ ఒక భాగం అదే నేను చెప్పాను కదా ఒక వయసులో తల్లిని ఒక వయసులో బిడ్డల్ని ఒక వయసులో భర్తని ఇట్లా మారుకుంటే వస్తుందిగా అవును కదా అవును అంతే అమ్మా గొప్పగా ఉందమ్మా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యువర్ టైం విత్ ఐ డ్రీమ్ అమ్మా మాకు ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నా అండి మీరందరూ బాగుండాలి ప్రపంచం ప్రశాంతంగా గడుస్తూ వెళ్ళాలి కొట్లాటలు గొడవలు లేకుండా దేశాలు బాగుండాలి మన తెలుగు వాళ్ళందరూ ఏ ఏ దేశాల్లో ఉండి ఏ ప్రోగ్రాం చూసినా మీరందరూ బాగుండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను నమస్కారం